అవిదిత విషయాన్ ధరచకారే ఉపనిషదా ముఖమాన మాత్రభోగక అభిజగ్నవత తదేకశేషే మధురభిరుదయే మహాభిరస్తు వేరొండ్రం నానరియేన్ భేదం తమిషేత మారన్ షడభోపన్వన్ పురుగూరి ఏరియంగల్ வாழ்வா நின்னேத்தம் மதுரகவியார் எம்மையாழ்வார் அவரே அரண் மதுரகவி ஆழ்வார் அனே ஸ்ரீ வைஷ்ணவ சம்பிரதாயంలో 12 ஆழ்வார்லோ ஆயన பிரதானంగా తీసుకుంటారు సంప్రదాయంలో ఎందుకంటే మిగతా ఆళ్వార్లందరూ ప్రథమ పర్వ నిష్టై అని భగవంతుడే దేవుడు భగవంతుడే ఆచార్యుడు ఎంతోమంది నిష్ఠలు ఉన్నారు. అయితే మధురకవి ఆడవారు అనేది చర్మపర్వ నిష్ఠై భగవంతుడి కన్నా భగవంతుడికి భక్తులు ఉంటారు కదా. అటైతే మానవ సేవ మాధవ సేవ అంటాం మనం. అటైతే మాధవ సేవ ఏమేమి మాధవకి సేవ చేయించాలంటేనే మానవ సేవ చేస్తేనే మాధవ సేవ అయిపోద్ది అంటారు. ఆ మానవ అనేది ఎవరు భక్తులు వాళ్ళ శ్రీ వైష్ణవాలు. అట్లాంటి శ్రీ వైష్ణవాళ్ళని సేవించుంటే అది మాధవ సేవ అంటారు. ఇప్పుడు మధురకవి ఆళ్వారు అభిప్రాయంలో ఈ ప్రకారం చేస్తున్నారంటే కాదు, నాకు మాధవ సేవ కావాలా, అయితే మానవ సేవ అనే మాధవ సేవ అని చెప్పింది అది, అందువల్ల నమ్మాళ్వారి తిరుగుడి పట్టుకుంటానే, అట్లా కాదు. నమ్మాళ్వారి తిరుగుడి తప్ప చెరువు మట్టడి ఏం కురుగోరునంది, ఆయన తిరుగుడు తప్ప నాకు వేరేం తలవదంటాడు, ఇంకా వేరే దేవుడే తలవదంటారు. అట్లాంటి ఆశ్చర్యమైన ప్రబంధం అనేది అది. దాంట్లో మొదట భాగమైన మనం అనుభవించాము, కన్నీరుని శివిత్తాంబిరాల్ కట్టున్న పన్నీయ పెరుమాయని ఎన్న పనిల్ నన్నెత్తెంగురుగు నగ్గు ఎండక్కారు అన్నిక్కమము దూరం ఎన్నా ఉక్కే అని చెప్పాడు. దీంట్లో నవనీత చౌర్యం. అటైతే ఆ కృష్ణుడు వెన్న తీసుకున్నాడు కదా, వెన్న తీసుకుని దానివల్ల యశోద కోపం వచ్చి దొంగలిచ్చాడు. ఆ కోపం వల్ల కృష్ణుడు కట్టుంది, అద్ద కట్టు ఉన్న పన్నీయ పెరుమాని ఎట్లా కట్టాడంటే ఆ తాడుతో ఇంకా ఇంకొక తాడు ఇంకొక తాడు ఇంకొక తాడు చెప్పి ఒక్కొక్క తాడు జాయిన్ చేసి జాయిన్ చేసి అదా కట్టు ఉన్నా అని కన్ని మున్ కన్ని అంటే చిన్నది నిజమును మొదట కాలక్షేపంలో మనం చూసినాం కట్టు ఉన్న పన్ను ఏమన్నా కట్టితే ఆ యశోద వల్ల కట్టడం కాలేదు, ఇతను కట్టిన దానికి తగినట్టు ఇతను ఆ ప్రకారం ఉంటున్నాడు. అదిదా కట్టు ఉన్న పన్నీయ పెరుమాయని ఎన్నప్పని నన్నిత్యం గురుగు నమ్మి ఎండ్రక్కాల్ అన్నిక్కమము దూరం ఎన్నారుకే. అటైతే స్వామి మధురగుయాడివారు నమ్మాడివారి గురించి సేవించాలా, ఆయన ఆచారం గురించి సేవించాలని ఉంటున్నప్పుడు ఎందుకు స్వామి అట్లయితే కృష్ణుడు గురించి చెప్పారు, చెప్పాల్సింది మళ్ళీంటే అంత మార్గం అది నిలుస్తుంది. ఆ నవనీత చౌర్యం కానీ భగవంతుడు వైభవం కానీ భగవంతు శక్తిదాలు కానీ భగవంతుడి గుణానుభవాలు కానీ ఇదంతా ఏం చేస్తుంది అంటే ఎంతగా ఆచార్యనిష్ట ఉన్నా కూడా ఆ ఆచార్యనిష్ట ఉండేటోళ్ళని ఏడుస్తుంది. చూడు నన్ను చూడు అంటే అతను అందం అంత అందంగా ఉంది. అయ్యప్పాడు అంతుత్తుండం అడగనూరు అరంగమండ్రే తన్బాల్ ఆదరం పెరుగవైత్ అడగనూరు అరంగమండ్రి అని చెప్పి తిరుమలలో తొండ్రపడి గారు చెప్తారు. నాకు సందేహాలన్నీ పోతుంది, ఎట పోయింది ఆ రంగనాథుని సేవించను ఆ అందమే నాకు సందేహం, నాకు పూర్తిగా ఆదరణ ఇచ్చింది, అతనే అన్ని తెలిపించింది. ఎలా తెలిపించండి, ఆయన అందమే నాకు తెలిపించింది అంటారు. అదే ప్రకారం ఆ కృష్ణుడు అందమేమి, గుణానుభవాలు ఏమి, వీర్య సౌర్య పరాక్రమాలు ఏమి, వాత్సల్య సౌశల్య సౌలభ్యమేమి, ఇదన్నీ ఆయనకి గుర్తుకు రాను. ఆ గుర్తు వచ్చిన వెంటనే ఓ నమ్మాడుగా దీంట్లో ఉన్నాడు కదా, అందువల్ల ఒక్క లైన్ ఆయన గురించి చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇది ఈ ప్రకారంగా చెప్పాడు. అయితే ఇదే ప్రకారం నమ్మాళ్వారు సేవించారు కదా భక్తుడయ్యాడు నిన్న లాస్ట్ మనం చూసాము ఎత్తిరం ఉరళ్ళోడి ఇనైందిరంతేంటి అని అంటే
ఎలా అతను కట్టింది, ఎట్లా చేశాడు, అప్పుడు ఎట్లా ఉన్నాడు అని చెప్పి ఆ ప్రకారం మూర్ఛ పడిపోయి మనం చూసాం కదా. ఇదే ప్రకారం తిరువంగ వ్యాపారం చేస్తాడు ఆ కృష్ణుడి నవనీత చౌర్యం. ఆ నవనీత నవనీత అంటే వెన్న, ఆ నవనీత చౌర్యాన్ని పూర్తిగా అనుభవించింది ఆ కృష్ణుడు అని. ఇది మొదట పాసురాన్ని పూర్తి అయిన అర్థం అని నేను మొదటనే చెప్పేశాను. పాసురాలు మనం ఎంత మాత్రం చూడాలో ఆ ప్రకారం చూస్తాను. అటైతే చాలా ఎలాబరేట్ గా పోయేది ఏది ముఖ్యమో చెప్తాను. అటైతే ఇప్పుడు మొదటి పాదంలో కృష్ణావతారాన్ని అద్భుతంగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడుదా ఆయన గుర్తు వస్తుంది, ఏది ఏది ఈ మాట వస్తున్నాను, నేను నమ్మాడు వారి గురించి సేవించడం వచ్చానా, కృష్ణుడి గురించి సేవించడం వచ్చానా. మనం ఉదయం ఉదయం మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, ఏదో మాట్లాడాలనుకొని వస్తాను, వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర వేరేదో మాట్లాడాలంటే ఏం స్వామి ఇది నేను మాట్లాడడం వచ్చింది వేరేదో ఇది మాట్లాడుతున్నా అనుకుంటాం కదా. సామాన్యంగా మనం భగవంతుడి దగ్గర వేయమనుకోండి, మనం అక్కడ పోకముందు స్వామి మన పెద్ద లిస్ట్ పెట్టుకుంటాం. ఏది లిస్ట్ అంటే నాకు ఇది కావాలా, ఇది ఇక్కడ 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 ఉద్యోగం కావాలా, నా పిల్లలకి వెళ్ళి కావాలా, దాని తర్వాత ఇంట్లో ఇలాంటిది తీసుకోవాలంటే దానికి డబ్బులు కావాలా, అన్ని లిస్ట్ అంతా పెట్టుకొని భగవంతుడు ముందు తీసిపోయి ఇదంతా అడగాల, ఆయన ముందు నుంచి అడిగితే కదా ఆయన ఇస్తాడు అని చెప్పి అభిప్రాయంలో మనం పూర్తిగా పోతాము. ఆయన సేవించిన తర్వాత ఆ తిమ్ముక మండలి ఏమి, ఆ కిరీటం ఏమి, ఆ కండలు ఏమి, కండు అంటే కండు, ఆ కండి ఏమి, ఆ నోరు ఏమి, ఆ ముఖి ఏమి, అదే ప్రకారం ఆ ముఖలేమి, అదంతా సేవించిన తర్వాత మనకి ఈ లిస్టే మర్చిపోతుంది. ఎలా స్వామి మర్చిపోయారంటే, స్వామి ఆ అందరిని చూసినప్పుడు ఏది అడగాలని నాకు బుద్ధి పెట్టలేదండి, ఏదైనా అడగాలని బుద్ధి పెట్టిందా, పెద్ద వచ్చాడు సుధామ అని, ఆ సుధామ కృష్ణుడి దగ్గర అడగటానికి వచ్చాడు, ఆ ద్వారకకి అడగటానికి వచ్చినప్పుడు కుచేరుడు కుచేరుడుగా సుధామ అని పేరు, అడగటానికి వచ్చినప్పుడు గుర్తున్నది ఆయన అప్పుడు అడగల. అయితే ఇక్కడ మర్చిపోయి మనం ఏం చేస్తాము, ఆయన అందరిని పూర్తిగా ఆనందంగా పోతాము. మనకేది వస్తుందంటే మధుర గవ్యాలకు రాదంటే పూర్ణంగా వచ్చింది. వచ్చిన తర్వాత ఓ ఇట్లా చేయించేసేది చేయించింది, ఇప్పుడు నోరు కొనుక్కుంటున్నాడు ఏంటంటే తప్పు చేశాను ఆళ్ళవారిని సేవించాల్సింది పోయి ఈయన్ని పోయి సేవించేసానే ఏం తప్పు చేయాలి. పెరుమాళ్ళని సేవించేది తప్ప అంటే మధుర గవ్యాళ్ళ స్థితిలో ఉండి చూస్తే తప్పు. స్వామి కొన్ని జాగ్రత్తగా చెప్పండి, మీరు ఇలాంటిదా మాట్లాడుకో, ఇదే తప్పు. ఆయన చెప్తున్నాడు లేదు లేదు నేను తప్పు చేశాను, ఏం తప్పు చేశానంటే అలవకుండా కృష్ణుడి గురించి చెప్పేశాను అని చెప్పి. ఈయన ఏంటంటే ఈయన సేవించని వచ్చింది చర్మ పర్వ నిష్ట. చర్మ పర్వ నిష్ట అంటే ఏంటంటే ప్రథమ పర్వ నిష్ట అనేది భగవంతుడిని ధ్యానం చేసేది, చర్మ పర్వ నిష్ట అంటే ఆ భాగవతులు ఏమి ఆచారులు ఏమి వాళ్ళని పూజించేది. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు చర్మ పర్వ నిష్టకి ఉండాల్సింది బ్రహ్మ పర్వ నిష్టకి పోయానే ఆ కృష్ణానుభవాన్ని పూర్తిగా సేవించానని చెప్పి ఇప్పుడు ఏమైందంటే ఇంకా దానికి ఫోన్ అనేసి ఇప్పుడు రెండో పాసురానికి వస్తున్నాడు. మొదట పాసురం పూర్తి అయిపోయింది, కన్నులను చిరుత్తాంబినాల్ కట్టున్నప్పని పెరుమాయని ఎన్నప్పని నంది తెంగులుగో నంబి ఎండక్కాలన్నిటికి మమ దూరం ఎన్నా ఓకే. అట్లయితే మొదటిలైన కట్టున్న పన్నీయ పెరుమాయని కృష్ణుడు గురించి ఆ నవనీత చౌర్యం గురించి పూర్తిగా అనుభవించాడు. దాని తర్వాత నోరు కొనుక్కొని ఓ ఎండప్పని ఇట్ల చేసనే తెంగురుగు నంబి అని రకాలన్నిటికి మమ దూరం ఆ తెంగురుగు నంబి అని నమ్మాడు అని పేరు చెప్తేనే నా నాలుక అమృతం వస్తుంది అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత అయినా కూడా మనం ఏం చేసేది తెలుసా, మధురగ వ్యాధిని చూశాను, చూసి మాట్లాడాము, ఏంది స్వామి ఏదో నమ్మాడువా నాకు వేరేం లేదు అని చెప్పి చెప్పేవే. ఇప్పుడు కృష్ణుడు సేవించేవే, ఎందువల్ల సేవించేవు, దేనికోసం సేవించేవు, ఏదన్నా మీరేం చెప్పి కొన్ని మంది అతనంతా నాకు అక్కర్లేదండి, అతను ఏ ఇస్తాను నేను తీసుకోను అంటారు, అయితే అతని దగ్గర ఉంటాడు. అదే ప్రకారం ఈ మధురగ బియ్యాడవారు ఈ మాట చెప్పేసి ఈ ప్రకారం చెప్తున్నారంటే దానికి సమాధానం పూర్తిగా చెప్పి పాసురంతా రెండో పాసురం నాభినాలు నవిత్తి ఇంబమైనే మేవినే అవన్ పొన్నడి మెయ్యి తెలుగు మట్టడి ఏం కురుగు నంబి పావి దిన్ని చెయ్యి పాడించిరివని. ఆశ్చర్యమైన భాష
ఈ కలియుగ చిరుతాంగు భాషలు అనేది ఒక్కొక్క భాషలో శాస్త్రోక్తమైన భాష. అటైతే ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఒక్కొక్క శ్రీవైష్ణవుడికి ఇది ప్రధానం అంటే భగవత్ సంబంధం కన్నా భాగవత సంబంధం దా ప్రధానం. అప్పుడు ఆచార్యుడు తప్ప వేరు దేవుడు లేదు అని ఉండాలి. ఈ వడుగు నంబి ఆ ప్రకారంగా ఉన్నారు. అందుకేమి ఏమి ఎట్లున్నాడు శత్రుఘ్నాడు అని ఎట్లా ఉన్నారు పైకి చెప్తాను అని ఎలా ప్రకారం ఉన్నాడు ఆయన స్థితి ఎలా ఉంది. భరతుడు తప్ప వేరేం జరగదు. శత్రుఘ్నుడే పేరే ఎందుకోసం వచ్చిందంటే ఏదో శత్రువును జయిస్తున్నారంట. ఎవరు స్వామి శత్రువు అంటే రామ భక్తి శత్రు. అందువల్ల ఆయన పేరే శత్రుఘ్నుడు. ఆ శత్రు రామభక్తిని శత్రువుని జయించిన దానివల్ల శత్రుఘ్నుడు. ఇప్పుడు అమ్మాళ్వారిని సేవిస్తాడు ఈయన ఏం జయించంటే ఆ పుళింద నింద పిరాన్ అనే పెరుమాళ్ విషయం జయించేసాడు. అందువల్ల ఆయన దగ్గర మనం అడుగుతున్నాము ఏదో ఇట్లా చెప్పేవే ఈ ప్రకారం అయింది. అయితే యశోద ఎలా కట్టింది ఎట్లా కట్టింది ఏ ప్రకారం కట్టింది అదంతా పూర్తిగా నువ్వు ఈ ప్రకారం కృష్ణుడిని సేవించేవే ఎలా సేవించేవు చూసేవా. అందుకేనే అప్పుడే చెప్పాము మనం చెప్తున్నాము అందుకేనే అప్పుడే చెప్పాము ఆడవారంతా అక్కర్లేదు కృష్ణుడి దగ్గరికి వచ్చేసి మనం కృష్ణుడి దగ్గరికి పోలా అయితే మనం ఏమో మాట్లాడతాం ఇలాగా అంటే కృష్ణుడి దగ్గరికి వచ్చేసి ఆయనతో అడిగిపోతాడు అందువల్ల అక్కడ పోబాకని చెప్పాను. ఇప్పుడు మదరగవి ఆడవారు ఏం చెప్తున్నారంటే నేను నమ్మాళ్వారు తిరువడి పట్టుకున్నాను. నమ్మాళ్వారు ఎవరు తిరువడి పట్టుకున్నారు భగవంతుడు తిరువడి పట్టుకున్నారు. ఇది గుర్తు ఇది రండి ఇది కంపారిజన్ బాగుండండి. నమ్మాళ్వార్ భగవంతుడు శ్రీమన్నారాయణ పొడింద నిండ విరాన్ కండి. అక్కడ ఆళ్వార్ తిరుగు తిరువాళ్ళ పేరు వచ్చి పొడింద నిండ విరాని పేరు ఉత్సవుల పేరు మూలవర్ల పేరు ఆదిత్యరా అని పేరు. నిండ ఆదిత్యరాన్ని మట్ట దైవం నాడు దిరే మొదట భాషను పొలింద నిండ విరాన్ కండి ఒంటు పొయ్యిల్లై పోట్టుమిని అని చెప్పి నాలుగో పత్తు తిరువాడ నాలుగో పత్తు పదో తిరువాడలో ఆశ్చర్యమైన భాషను అనుభవిస్తాను. సామాన్యంగా ఆళ్వారు భాషరాలన్నీ మూల బింబానికిగా ఉంటుంది మంగళాశాసనం. అటైతే మూల వరకే మంగళాశాసనం ఉంటుంది ఇంకా ఉత్సవాలకు ఉండదు. ఒక విషయం చెప్తాను ఇప్పుడు తిరుమలకి మంగళాశాసనం చేశారు కదా ఉడక ముంద పెరుగువాజా ఉలప్పల్ కీర్తి అమ్మ అని. ఆ తిరుమలకి మంగళాశాసనం చేస్తే మూల వరకే కానీ ఉత్సవాలు కాదు. అదే రంగనాథుడు శ్రీరంగ రంగనాథుడు శ్రీరంగ రంగనాథుడికి ఆ పెరిగ పెరుమాన్ని పెరుగు మూలవర్లకి ఉత్సవాలకి నంబెరుమాన్ని పెరుగు రంగనాథుడు ఇద్దరు పేరు చెప్పుకుంటాము. అయినా కూడా అక్కడ ఆళ్వారు మంగళాశాసనం చేసింది ఎవరిని సేవించారంటే మూలవర్నిగా సేవించారు కానీ ఉత్సవాలు కాదు. అట్లయితే ఉత్సవాలకు వైభవం ఉండదు అంటే పరాశర భట్టు వచ్చారు వైభవం ఆశ్చర్యమైన వైభవం జరిగింది ఉత్సవానికి ఎందుకు వస్తుందంటే సామాన్యంగా మూల బింబానికి మంగళాశాసనం ఆళ్వారు 90% దా ఉంటుంది. అయితే ఆళ్వార్ తిరునగరి అనే దివ్య దేశంలో ఇది ఆళ్వార్ సక్షేత్రం కదా ఆయన క్షేత్రం కదా ఆయన క్షేత్రం ఉండేవే ఆయన పుట్టింది పెరిగింది పెరిగిందంతా లేదు ఆయన కూర్చున్నారంటే ఆయన పెరిగారు అంటే ఉన్నాడు అంత అక్కడే కదా. అందువల్ల ఆయన దివ్య దేశం కాబట్టి అందువల్ల అక్కడ మూలవల్లి అని ఉత్సవల్లి అని ఇద్దరికి మంగళాచారం చేస్తారు ఆళ్వారు పొలింద నిండ పిరాన్ ఉత్సవల్లి పేరు. అదే ప్రకారం మూలవర్లు ఆదిత్యరాని పేరు. ఎందుకోసం చెప్తా అంటే ఆ ప్రకారం ఆయన ఎవరు తిరుగుడు పట్టుకున్నాడు పొలింద నిండ పిరాన్ ఆదిత్యరాన్ తిరుగుడు పట్టుకున్నాడు. నేను మదరగవి గారు చెప్తున్నాను నేను ఎవరు తిరుగుడు పట్టుకున్నాను నమ్మాళ్వారు తిరుగుడు పట్టుకున్నాను. ఆయన ఎలా పట్టుకున్నాడు నేను ఎలా పట్టుకున్నాను నమ్మాళ్వారు దేన్ని వదిలేసి భగవంతుడి తిరుగుడు పట్టుకున్నారంటే దేని వదిలేయడం అదే ప్రకారం నేను దేని వదిలేసి నమ్మాళ్వారు తిరుగుడు పట్టుకున్నాను. చాలా తేడా ఉండాలి చూడండి. ఇప్పుడు మనం భగవంతుడి దగ్గర పోతామంటే దీన్ని వదలాలా ఆయన తిరుగుడు పట్టుకోవాలి ఆ ప్రకారం లేదు. అదే ప్రకారం ఒక భగవంతుని తిరుగుడి పట్టుకోవాలంటే దీన్ని వదలాలి తేడా ఉంటుంది. దీనికి తేడా ఉంటుంది దానికి తేడా ఉంటుంది. అదే ప్రకారం నమ్మాళ్వారు దేన్ని వదిలేసి ఆ పొలింద నిండ పిరామనే ఆదిత్యరామనే ఆ పెరుమాన్ని పట్టుకున్నారు ఆ తిరుగుడి పట్టుకున్నారు. అదే మధురగవి ఆళ్వారు దేన్ని వదిలేసి ఆ నమ్మాళ్వారు తిరుగుడి పట్టుకున్నారంటే నమ్మాళ్వారు ఎక్కడ ఏం వదిలాల్సినా ఈ సంసారం అక్కర్లేదు సంసారం వదిలేసాడు. దాని తర్వాత ఈ లోక ఐశ్వర్యం ఏకలోక ఐశ్వర్యం పేరు. ఇది దానికి పరలోక ఐశ్వర్యం పేరు. పరలోక ఐశ్వర్యం అంటే శ్రీవైకుంఠ అనుభవం.
ఇకలోక ఐశ్వర్యం అంటే ఈ లోకంలో ఉండాలి, అయితే పరలోక ఐశ్వర్యం అనేది స్వర్గానుభవం కూడా పరలోక ఐశ్వర్యం చెప్తాను. అయితే ఇప్పుడు మనం పరలోక ఐశ్వర్యం అనేది మనకి శ్రీవైకుంఠ అనుభవం పెట్టుకున్నాం. స్వర్గం వేరు, శ్రీవైకుంఠం వేరు, బాగా తెలుసుకోండి. స్వర్గం అనేది ఇంద్రలోకం, శ్రీవైకుంఠం అనేది నిత్యలవి నిత్య మండలం నలమంత వెళ్ళదు నాడుపుకి వేరు చెప్తారు కదా ఆ ప్రకారం. అప్పుడు నమ్మాడు వారు ఇది వదిలేడు, మొదట ఈ సంసారం అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఎన్నింట నీర్మై ఇది ఆరామై ఈరలింప ఎన్నింట యోనిమా అయిపోయినంత అక్కర్లేదు అని చెప్పేసి దాని తర్వాత సరే ఈ సంసారం అక్కర్లేదు స్వామి, ఈ సంసారంలో నీకు ఐశ్వర్యం ఇస్తాను, నీ శరీరానికి ఏం కావాలనో అదన్నీ ఇస్తామని బాగా అనుభవించవచ్చు అంటే అది అక్కర్లేదు, అప్పుడు ఐశ్వర్యాలు అక్కర్లేదు. దాని తర్వాత కామానుభవం కా ఇవన్నీ ఉంది, కామానుభవం అంటే శరీర అనుభవం, ఆ కామానుభవం పూర్తిగా అర్థం అంటే అదంతా అక్కర్లేదు. అటైతే ఈ సంసారం అక్కర్లేదు, ఇకలోక ఐశ్వర్యం అక్కర్లేదు, ఈ కామానుభవం అక్కర్లేదు. సరే స్వామి రంభా తిరుపతి ఊర్వశి మేనగా వీరంతా ఉండాలే, వాళ్ళంతా స్వర్గంలో అనుభవిస్తున్నారే ఆనుభవం ఉంది అందుకే చెప్పాను పరలో పారలౌకికం అంటే ఇక్కడ శ్రీవైకుంఠం అర్థం. అట్లయితే ఏమి ఆ రంభా తిరుపతి ఊర్వశి మేనగా ఉంటది అట్లాంటి స్వర్గాను అనుభవం ఉంటుందంటే అది అక్కర్లేదు. అట్లయితే దేని దేన్ని వదిలేసాడు, ఈ సంసారం వదిలేసాడు. అదే ప్రకారం ఇక్కడ సంసారం నుండి ఐశ్వర్యాన్ని వదిలేసాడు, ఇక్కడ ఉండే కామానుభవం వదిలేసాడు. ఇక్కడ ఉంది కాదు కాకుండా అక్కడ స్వర్గం తీసుకుపోతాం స్వామి ఇంద్రలోకానికి, అక్కడ బాగా అనుభవించుకుంటే అది నక్కర్లేదు చెప్పేసాడు. దీన్ని చెప్పిందంటే ఎట్లంటే ఆడవారు చెప్తున్నాడు మొదట పత్తు రెండో తిరువాడి విడిమిం ముట్టము వీడి చేయి ఒమ్ముయిరు వీడుడయాడి వీడి చెప్పినే ఇదంతా వదిలేయాల, ఇదంతా వదిలేయాల, ఇదంతా వదిలేయాలని చెప్పి వదిలేసేయి ముట్టమం విడిమిం ముట్టను అన్ని వదిలేసేది. అప్పుడు ఏమంటారా ఒమ్ముయిరు వీరుడై ఆనుడై వీడి సేవికనే ఆయన తిరువడి పట్టుకో అని చెప్పి మొదట పత్తు రెండో తిరువాడి చెప్పిన ప్రకారం ఇదన్నీ వదిలేశాడు. వదిలేసిన తర్వాత కృష్ణుడు తిరువడి పట్టుకున్నాడు నమ్మాడవారు నమ్మాడవారు. ఇప్పుడు నమ్మాడవారు ఆ ప్రకారం ఏంటి ఆ ప్రకారం. ఇప్పుడు మధురకు పోయాడు వారు ఏ ప్రకారం పెట్టుకున్నా అంటే అయితే ఇప్పుడు మధురకు పోయాడు ఇదే ప్రకారం అయింది. అయితే ఆ మధురకు పోయాడు వారు నమ్మాడవారు కృష్ణుడు తిరువడి పట్టుకున్నాడు కదా, మధురకు పోయారు ఒక కృష్ణకు పైగా పోయారు, ఆ కృష్ణుడు తిరువడి కూడా వదిలేశాడు. వదిలేసి దాని తర్వాత ఇంకో గట్టి ఎక్కడ రెండు మూడు గట్టి ఉండదు కదా. ఇప్పుడు ఇంకో గట్టి ఏంటి సంసారం అనే గట్టి దాటాడు, దాని తర్వాత ఐశ్వర్యం అనే గట్టి దాటాడు, దాని తర్వాత కామానుభవం అనే గట్టి దాటాడు, దాని తర్వాత ఊర్వశి రంభా తిరుగుతూ మేనక ఆ స్వర్గానుభవాన్ని గట్టి దాటాడు. దాటిన తర్వాత ఎక్కడ గట్టుడు అనే ఒక గట్టికి వచ్చి అక్కడ కృష్ణానుభవం పూర్తిగా ఆయన తిరువడి పట్టుకున్నాడు నమ్మాడున్నాడు. ఇప్పుడు మధురవిగారు ఏం చేశాడు ఇదే ప్రకారం ప్రతి ఒక్కటి తాగాడు, సంసారం అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, అక్కర్లేదు అని చెప్పేసి దాని తర్వాత కృష్ణుడు తిరుగుడి పట్టుకున్నాడంటే ఆ కృష్ణుడు తిరుగుడి కూడా దాటేశాడు నమ్మాడు వాడు దాటలా. ఆయన దాటేసి నెక్స్ట్ టెప్కి పోయాడు, ఎక్కడ పోయాడు ఆళ్వా అనే నంబాడవారిని తిరువడికి పోయాడు. ఈ తిరువడికి పోయాడు కదా అప్పుడు ఏం స్వామి చేయాడంటే ఈయన ఈ లోక ఐశ్వర్యాన్ని వదిలేసి భగవంతుడు తిరువడి పట్టుకున్నాడు నమ్మాడు. అదే మధురకు పోయాడు వారు ఈ లోక ఐశ్వర్యం అక్కర్లేదు, భగవంతుడు తిరువడి కూడా అక్కర్లేదు అని చెప్పి నమ్మాడు వాడు తిరువడి పట్టుకున్నాడు. సరే స్వామి ఈ రెండింటికి ఏం తేడా, రెండు భావన కూడా చెప్పడానికి ఏం తేడా అంటే ఇప్పుడు ఆ గట్టి మీద పట్టుకున్నాడు ఆ స్టెప్ మీద ఉంటాడు కదా, అప్పుడు ఐదో స్టెప్ మీద ఉంటాడు అనుకుంటే అక్కడి నుంచి కింద దగ్గర ఉంటే నాలుగు పడతారు, ఇంకోటి కింద దగ్గర అంటే నాలుగు నుంచి మూడుకు పడతారు. అదే ప్రకారం ఇప్పుడు నమ్మాడు వారు ఎక్కడ ఏ గట్లో ఉన్నాడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు తిరువడి అని ఒక గట్లో ఉన్నాడు, అక్కడి ఆయన పడ్డాడనుకోండి, పడేరంటే ఎక్కడ పడతాడు. అదే ప్రకారం మధురగవి ఆళ్వార్ నమ్మాళ్వార్ అనే ఒక గట్లో ఉన్నాడు, అటుదేమి నమ్మాళ్వార్ ఈ దాటేశాడు, ఏ దాటాడు కృష్ణుడు తిరువడిని దాటి ఇంకా పైకి పోయాడు, పైకి పోయి నమ్మాళ్వార్ తిరువడి అని ఒక గట్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఏదో ఒకటి తప్పు చేసి కింద దిగుతారు అనుకోండి, ఒక స్టెప్ పడిపోయారండి, ఏదో పడిపోయారంటే నమ్మాళ్వాడు ఎక్కడ పడిపోతాడు, అదే ప్రకారం మధురకు పోయేవాడు ఎక్కడ పడతాడు అనుకోండి. చాలా ముఖ్యమైనది ఇది. నమ్మాళ్వాడు ఎవరిని వదిలేసిపోయాడు రంభాతిరోతి ఊర్వశి మేనకాయ సంసార మండలమే అక్కర్లేదు దీన్ని వదిలేసి కృష్ణుడు తిరువడి పట్టుకున్నాడు. అదే మధురకు పోయేవాడు కృష్ణుడు తిరువడి అక్కర్లేదు వదిలేసి పైక నమ్మాళ్వాడు తిరుగుడు పెట్టుకున్నాడు.
ఇప్పుడు నమ్మాడు వారు ఒక స్టెప్ పడిపోయారు ఒకటి, ఎక్కడ పడిపోతాడు అంటే ఈ సంసారంలో పడిపోతాడు. అవునండి, సంసారం అనేది గట్టిని వదిలేసి పైకి పోయాడు కదా, పైకి కృష్ణుడు తిరుబడి పడుతున్నాడు కదా, ఆ కృష్ణుడు తిరుబడి నుంచి కింద పడ్డాడు అనుకోండి, కింద పడ్డాడు అంటే ఈ సంసారం అనే గట్టి పడిపోతాడు చది. అదే మదర దేవుడి గారు పడ్డాడు అనుకోండి, ఆ మదర ఏ గట్టిలో ఉంటాడు, ఏ గట్టిలో ఉంటాడు, నమ్మాళ్వా తిరుబడి అనే గట్టిలో ఉంటారు. ఆయన పడిపోయాడు అనుకోండి, పడిపోయాడంటే కృష్ణుడు తిరుబడి మీద వారికి పడతారు. ఎంత తేడా చూడండి, నమ్మాళ్ వారు ఒక స్టెప్ కింద వచ్చినప్పుడు ఏదో తప్పు చేశాడండి, తప్పు చేసిన తర్వాత దాని వల్ల కింద పడివాడు, కింద పడితే కూడా ఎక్కడ పోతాడు, నమ్మాళ్ వారు తిరుబడి నుంచి నేరుగా కృష్ణుడు తిరుబడికి వచ్చేస్తాడు మొదటిగా మిగిలి వారు. అయితే నమ్మాళ్ వారి గతి ఏమవుతుందంటే కృష్ణుడు తిరుబడి నుంచి సంసారానికి వచ్చేస్తాడు, ఈ సంసారానికి వచ్చేస్తాడు. ఈ రెండిట్లు ఇది స్వామి బాగుండదు స్వామి, అది ఎంత బాగుండదు. అక్కడ నమ్మాళ్ వారి తిరుగు వదిలినా కూడా కృష్ణుడు తిరుగుడు దొరుకుతుంది. అయితే ఇక్కడ కృష్ణుడు తిరుగుడు వదిలేసాడు నమ్మాడు, అది ఏం దొరికింది అంటే ఈ సంసారం దొరికింది. అందువల్ల నేనే గొప్ప, ఎవరు చెప్పేది మధురగా చెప్తున్నాడు, నేనే గొప్ప. ఏంటంటే మా కదా చాలా గొప్పతనం అంటే మా ఆడుబాక మాత్రం అదేంటే ఆయన పట్టుకుంది కృష్ణుడు తిరుగుడి. ఇప్పుడు మన ఏం చేయాలి స్వామి, మన ఏం చేయాలి, మీరు చెప్పినప్పుడు ఏది భయంగా ఉండాలి. ఒకవేళ నేను భగవంతుడి తిరుగుడి పట్టుకున్నాననుకో, ఏం పట్టుకున్నానంటే ఆళ్ళవారే తప్పు చేస్తే కింద పడిపోతారని మీరు ఈ మాట చెప్పారు. నేను తప్పు చేస్తానంటే తప్పే నాది, తప్పు చేస్తాను కాదు, నాది స్వభావమే తప్పు, అట్లయితే నేను కింద పడిపోతాను, ఎక్కడ పడిపోతాను, ఈ సంసారంలో పడిపోతాను. అప్పుడు ఏం చేయాలి స్వామి, వద్దు స్వామి భగవంతుడి తిరుగుడు అక్కర్లేదు, ఎక్కడ పోవాలి, ఆళ్ళవారి 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 తిరుగుడు తప్ప నాకు వేరే గతి లేదు. అది పట్టుకున్నాను, నీ ఏదో తప్పు చేశానంటే కూడా కృష్ణుడు తిరుబడి తప్ప నాకు వారి గతి నుంచి వచ్చి పడిపోతాను. అయితే నేను కృష్ణుడు తిరుబడి అడితే భగవత్ వైభవం భాగవత వైభవం భగవత్ చరణారవిందం భాగవత చరణారవిందం, భగవంతుడు తిరుబడి పట్టుకున్నామంటే మన ఇట్లా అట్లా 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 పోయేదానికి ఛాన్సెస్ ఉండాలి, మారిపోయేదానికి ఛాన్సెస్ ఉండాలి. ఏమంటే ఈ లోకం అట్లాంటి లోకం, ఇరుల్ తరుమా జ్ఞానం పేరు. ఈ లోకమే చీకటి, ఈ లోకమే ఇప్పుడు చీకటి. అప్పుడు ఎందుకు స్వామి ఎడతూరుగా ఉంటుంది, అది శ్రీవైకుంఠం ఎప్పుడు ఎడతూరు, అక్కడ శివుడి శివుడు లేదు, ఆయన ఎడతూరు ఎక్కువ ఉంటుంది. ఎట్లా ఉంటుంది, భగవంతుడు తిరిలేని వల్ల ప్రకాశంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్వామి, ఇక్కడ అంత సంసారం సాగరం ఘోరం దుఃఖం అనంత క్లేశ భాజనం, అట్టయితే నాకు అక్కర్లేదు స్వామి, అక్కడ ఇదిగా మదర కవి గారిగా స్థితి. ఇప్పుడు మనం ఏం చేయాలి స్వామి, ఆద్యస్తన కులపతే మాతా పితా యువతయగా స్తనయా విభూతి సర్వం యథేవ నియమేన మతంగయానా ఆద్యస్తన కులపతే. రోజు మనం చెప్తాం కదా ఈ తనయుని, ఇది పొద్దు తనయుని వస్తుంది, ఆలమంద స్తోత్రలో ఈ తనయుని చెప్పేటాడు, ఈ శ్లోకాన్ని చెప్పాడు. అది మన పుదుతల్లి చేసుకున్నారు మన పూర్వాచార్యుడు. మాతా పితా యువతయగా స్తనయా విభూతి, నాకు తల్లి తండ్రి ఏమేమి ఎన్ని ఉండదు అన్ని అన్ని మాట్లాడలేదు. అతను ఎంత అంటాడు, ఆద్య స్తన కులపతే, నా కులానికి ఈ స్వామి ఎవరంటే, ఏం కులం స్వామి, వైశ్య కులమా క్షత్రియ కులమా బ్రాహ్మణ కులమా శూద్ర కులమా అంటే అదంతా కాదు, ఏం కులం, ప్రపన్న కులం, ప్రపన్నుడు అంటే శరణాగతి నిష్ఠుడు. ఆ ప్రపన్న కులానికి స్వామి ఎవరంటే, ప్రధాన కర్త ఎవరంటే, ఆద్యస్తన కులపతే వకులాభిరామం, వకులవాళ్ళని పూర్తిగా అది అట్లాంటి వకులాభిరామం, ఆ వకులాభిరామం తిరుబడి పట్టుకుని ఉండము. అందువల్ల ఏంటంటే మధుర కవిడ ధైర్యంగా చెప్తారు, నాకేం భయం లేదు, భగవంతుడు తిరుబడి కన్నా ఆళ్ళుగా తిరుబడి గొప్ప, భగవంతుడు తిరుగుడైనా నేను తప్పిపోయి కింద సంసారానికి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఆళ్ళవారి తిరుగుడు తప్పేదంటే కూడా నేను భగవంతుడి తిరుబడికి వస్తున్నాను, నేను గొప్పదా నమ్మాడు వారు గొప్పదా అంటే నేనే కదా అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే మనం పట్టుకున్నాం, వదిలేదు లేదు. మనం ఏం పట్టుకున్నామంటే ఏ పట్టుకున్నాడు, మదర కవి గారు గారు ఏంటి ఇలాగ మాట్లాడుతున్నావు, శాస్త్రం ఏ ప్రకారం చెప్తుంది చూడాలా, ఏదో నీకు నమ్మాళ్ళు వారు పట్టుకుంటుంది, అహిందా ప్రధానం అహిందా ప్రధానం చెప్పి
ఏది ఉందో నువ్వు చెప్తా ఉంటే శాస్త్ర సంబంధంగా ఉండాలి కదా. శాస్త్రం ఏం చెప్తుంది అవి చూడాలి కదా. శాస్త్రంకి అన్ని ఏం చెప్తుంది, భగవంతుడు దీన్ని విడితే అబద్ధం చెప్తుంది. ద్వయ మహామంత్రం ఏం చెప్తుంది, శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రభక్తి శ్రీమతి నారాయణ ఉన్న లోకంలో ఇది అలవాట. లోకం అలవాటేమి, లోకాన్ని అనుసరించి కదా భవన. లోకంలో ఉండేటువంటి ఎందు లేదు, భగవంతుడు తిరిగి తప్ప వేరే గతి లేదు, అంతే భగవంతుడికి వేరే గతి లేదు అని చెప్తారు. అట్లా ఉన్నప్పుడు నేను కొత్తగా చెప్తున్నావు, ఆళ్వార్ తిరుగుడికి తప్ప వేరే గతి లేదని చెప్పి ఆ ప్రకారం మేము నిలబడితే లేదే వదలగవి ఆళ్వార్, నువ్వు ఎందుకు ఈ మాట చెప్తున్నావు, భగవంతుడు తిరుగుడిదా ప్రధానం. కృష్ణుడు గీతలు ఏం చెప్తున్నాడు, మామేకం శరణం ప్రజ సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం ప్రజ, ఈ చర్మశ్లోకం దా చెప్తుంది. తిరుమంత్రం ఏం చెప్తుంది, శ్రీమతి నారాయణ మగాన్ ద్వయమంత్రం అంతా చెప్తుంది. తిరుమంత్రం ఏం చెప్తుంది, ఓం నమో నారాయణ, అది ఇదేదా చెప్తుంది. అట్లా ఉన్నప్పుడు తిరుమంత్రమేమి ద్వయమేమి చర్మశ్లోకమేమి, ఈ మూడు రహస్యత్రయాలు పూర్తిగా భగవంతుడు శ్రీమన్నారాయణుడా ప్రధానం 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 చెప్పి చెప్పినప్పుడు నువ్వు భద్రగవి ఆడవారు మీదేదో నమ్మాళ్వారి తిరుగుడి నమ్మాళ్వారి తిరుగుడిని చెప్తున్నావే, అదేమి శాస్త్ర సమ్మతంగా ఉన్నట్టు కనిపించలేదే. మన సంప్రదాయంలో శాస్త్ర సమ్మతం చాలా ముఖ్యం, భగవంతుడు కన్నా శాస్త్రం దా ప్రధానం. ఒక విషయం చెప్తాను, శాస్త్రం ఒక మాట చెప్పింది, భగవంతుడు ఏదో ఒక మాట చెప్పాడు. ఎది తీసుకోవాలంటే శాస్త్రం చెప్పిందా తీసుకోవాలి. ఇప్పుడు భగవంతుడికి తీసుకోవద్దు అంటే దానికన్నా ముఖ్యం మన పూర్వాచారులు ఏం అనుష్ఠానంలో తీసుకొచ్చారో అదే ప్రధానంగా తీసుకోవాలి. అది భగవంతుడు చెప్పి ఉంటే కూడా సరే, భగవంతుడిదా బుద్ధావతారం చేశాడు బౌద్ధ సంప్రదాయం. ఆ బౌద్ధ సంప్రదాయం అనేది మనకు అందరికీ తెలుసు. ఆ బుద్ధావతారం భగవంతుడు చేశాడని చెప్పి ఆయన దాంట్లో ఉపదేశించి ఎలా చేసుకుంటాడు అది తీసుకుంటామా మనం, లేదే. స్వామి భగవంతుడు కదా చెప్పాడు తీసుకున్నది లేదే. అట్లయితే ఏమి శాస్త్రం ఏం చెప్తుంది అది తీసుకుంటాము, ఆ శాస్త్రం చెప్పిన ప్రకారం భగవంతుడిని మేము చూస్తాను అంతేగాని ఈ మధురగవి వాళ్ళ ఈ ప్రకారం శాస్త్రం చెప్పినప్పుడు కనిపించలేదే అని చెప్పి ఈ మాట మనం ఆయన అడిగాను. అడిగిన తర్వాత వాస్తవం మీరు చెప్పే నిజమే, మీరు చెప్పే నిజమే, ఎక్కడ పోయినా కూడా భగవంతుడు తిరువడిగా చరణాలు చేయాలని చెప్తా చెప్తుంది. ఇతరం మాతరం శాస్త్రమే చెప్తుంది, ఇతరం మాతరం దారాన్ పుత్రాన్ బంధువు షఖీ గురుం రత్నాన్ని ధనధాన్యాన్ని క్షేత్రాన్ని చ గృహాన్ని చ సర్వధర్మాంత సంచత్త సర్వలాభాంత సాక్షరాన్ లోక విక్రాంత శరణం శరణంతే అభిరుదం విజో. ఆ త్రివిక్రమ అవతారం చేశాడు అట్లాంటి పెరుమాళ్ళు, ఆ పెరుమాత్రివుడి పట్టుకుంటాను అని చెప్పేదా చెప్తుంది. దానికదా శరణాగతి అని చెప్పి ఈ చెప్తుంది. అది కాకుండా ఎందుకు శ్రీరామాయణం విభీషుడు ఏం చేశాడు, శరణాగతి ఎక్కడ చేశాడు, రాముడి దగ్గరతోనే చేశాడు. నివేదయత భావంశ్వరం విభీషణ ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని అని చెప్పి ఆ దూరు దగ్గర రాఘవుడి దగ్గర తిరుగుడి పట్టుకున్నాడు. అతను ఏం చేసినారా, లక్ష్మణుడి తిరుగుడి పట్టుకోవాలా, లేదు వేరే ఊరిన హనుమంతుడి తిరుగుడి పట్టుకోవాలా, ఆ ప్రకారం లేదే భక్తుడు తిరుగుడి పట్టుకున్నట్టు లేదే రాఘవుడు అని ఆ శ్రీమన్ నారాయుడు ఆ రాముడి తిరుగుడి దగ్గర పట్టుకున్నాడు. అది కాకుండా ఇంత ఎందుకు నువ్వు ఎవరు ఏ ప్రకారం ఆ నమ్మాడు ఆ తిరువడి నమ్మాడు ఆ తిరువుడి అని చెప్తున్నావు కదా, ఆ నమ్మాడు వారి ఏం చెప్తున్నాడు చూచు, నమ్మాడు వారు ఏం చెప్తున్నారు, నాకడమిసే నందిరాన్ శరణే చరణ్ నమస్కరిండు నాదురం ఏక చింతయనాయ్ కురుగు షడగో పన్మారని చెప్పి నంబిరాన్ శరణే శరణ్ నంబిరాన్ అని ఆ పరివాళ్ళు ఆ శ్రీమన్నారాయుడు ఆ శ్రీమన్నారాయుడు తప్ప తిరుమిడి తప్ప నాకు వెరిగేది లేదు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు కదా. ఆయనే కానీ ఈ తిరువేంద్రుడియాలను మంగళాసాధన చేసినప్పుడు అగలయిల్లే నిరయబెండు అలర్మేలు గుణమార్బా నిగరలు కూడా ఉలగముండుడయా ఎన్నయాల్వాలి నిగరిల్లవర కుడిక్కరంగల్ విరుంగం తిరువేంగడత్తానే పొగలుండిల్లాడియే ఉన్నడిక్కీడమందు పొగుందేనని చెప్పి ఆ శరణాగతి చేసిందే ఆ తిరువేంద్రముడయాది విరుదని శరణాగతి చేశాడు. ఆయన ఏం చేసినారా, లేదు లేదు స్వామి కొన్ని భక్తులు ఉంటారు భక్తులు తిరుగుడు శరణాగతి చేస్తారంటే ఆ ప్రకారం చేయలేదే. అటైతే ఎక్కడ ఏ ఆడవారే మానవముల దివ్య దేశానికి ఆరనక్కడి పాదమే శరణాగతంలోనిందాయి. మానవముల దివ్య దేశంలో ఆడవారు విగ్రహమే లేదు, ఆయన తిరువడి ఎవరుంటే నమ్మాడవారంట, భగవంతుడు తిరువడి నమ్మాడు. అటైతే అందువల్ల అక్కడ విగ్రహం లేదు. షటారి ఉంటుంది కదా ఒక్కొక్క సన్నతిలో షటారి ఉంటుంది కదా,
ఆ శఠారిలోనే నమ్మాడు ఉండాలి. అప్పుడు ఉత్సవాలన్నీ శఠారికి ఆయన ఎక్కడ వానమామల దివ్య దేశం నాంకునే ఉంటారు. శ్రీవర మంగళ నగర శ్రీవరం ఆ దివ్య దేశంలో ఆళ్వార్ పాసనం ఆరణకు నింపాదమే శరణాగ తందుడిందాయ్ ఉనక్కో కైమారు నానుండిడేన్ ఎనదాభియం ఉనదేని చెప్పి ఈ ప్రకారం శరణాగతి 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 అంత భగవంతుడు తిరుపతిలో శరణాగతి చెప్తున్నాడే మదరక బీరాడుగా మీరు కొత్తగా చెప్తున్నారు, కొత్తగా ఈ ప్రకారం చెప్తున్నారే అని చెప్పి మనమంతా అడిగింది. అడిగిన తర్వాత దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు సమాధానం చెప్పేదానికి చెప్తున్నాను, వాస్తు ఉందా వాస్తు ఉందా, నేను సమాధానం చెప్తాను. ఆ సమాధానం చెప్పేట్టుగా ఉండే ఒక భాషనందా ఈ నాభినాలు నదిత్తు ఇందనే మేమినే అవన్ కొన్నడి మెయ్యే తేవు బట్టరి ఏం కురుగు నంబి పావినిసై పాడి తిరువని ఆశ్చర్యమైన భాషం, ఆశ్చర్యమైన. ఇప్పుడు పావి నిన్న చేయి పావి తిరువని అంటే ఆ అళ్ళువారు సేవించిన తిరువారుడి పా మనం చూసాం కదా నంబాడు అని చరిత్రలో ఏంది నంబాడు ఒక ఒక రాకం పెట్టుకున్నాడు కదా ఐశికం అని ఒక రాకం అద్ద పా ఆ పాని ఆ తిరువాయుని ఒక పా ఆ కా దాన్ని పూర్తిగా సేవించుకుంటా 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 అదియే కాలక్షేపంగా పెట్టుకొని నేను ఈ ఈ లోకం కానీ ఆ లోకం కానీ ఎక్కడైనా నేను అట్నే ఉంటాను నాకు చెప్తే ఏంటి నాకు అర్థం కాలేదు నాకు అడిగాను. ఇప్పుడు ఈ పాసరంలో నాలుగు లైన్స్ ఉండదు నావే ఇంకా పూర్తిగా వినండి, ఇంకా పాసర అర్థానికి పోతున్నాను. ఇంతవరకు అవతారిక అయింది పాసర అర్థానికి నావినాళ్ళ వ్యక్తి ఇన్బమేది నేను ఫస్ట్ లైన్ నేవినేం నవన్ పొన్నడి మేమయ్యే సెకండ్ లైన్ తెలుమట్టడి ఏం కురుగు నంబి మూడో లైన్ పావి నిన్న చెయ్యి పాడి తిరుగని నాలుగో లైన్. ఇదంతా మనం సేవిస్తాం కదా, సేవించేటప్పుడు కొంచెం అర్థం ఇప్పుడు ఇప్పుడు నాకు కావచ్చు వింటున్నాం కదా ఈ అర్థంతా మనసులో పెట్టుకొని సేవించేటప్పుడు ఈ అర్థం తెలిసిందంటే అనుభవం 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 అంత బాగా అనుభవం. ఇప్పుడు ఈ నాలుగు లైన్స్ ఉన్నాయి కదా దీని ఏం అర్థం అంటే ఏదో నాలుగు ప్రశ్న మనం అడిగేది ఆ నాలుగు ప్రశ్నకి నాలుగు లైన్స్ లో నాలుగు ఆన్సర్ అని చెప్తారు సమాధానం చెప్తారు. నాలుగు ప్రశ్నలు అడిగాము ఇట్లా దీని వల్ల దీని వల్ల దీని వల్ల దీని వల్ల దీని వల్ల అని చెప్పి నాలుగు అడిగాము. మీరు అడిగారా, నేను దానికి సమాధానం చెప్తాను రెండో భాషలోనే. నాకుంటేనే మొదటి లైన్ లో మొదటి దానికి సమాధానం, రెండో లైన్ లో రెండో దానికి సమాధానం, మూడో లైన్ లో మూడో దానికి సమాధానం, నాలుగో లైన్ లో నాలుగో దానికి సమాధానం అని చెప్పి అట్లాంటి పాసరంగా ఈ పాసరం. సరే స్వామి దీంట్లో ఏం ప్రశ్న ప్రశ్న మనం ఏమి అడిగి ఉంటే అట్లంటే ఇప్పుడు ఒకరి దగ్గర ఉంటాం, ఒక స్వామి దగ్గర ఉన్నాను. ఆ స్వామి దగ్గర ఉన్నానంటే ఆ స్వామి దగ్గర బాగానే బాగా ఆనందంగా ఉన్నాను. అయినా కూడా అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి ఇంకో తాగు పోయాలనుకోండి, ఇంకో తాగు పోయాలనుకోండి, అప్పుడు ఆయన దగ్గర కన్నా ఇంకో తాగు కొంచెం బాగుంటుంది. ఆయన దగ్గర ఏదో కష్టంగా ఉండాలని చెప్పి అనుకుంటాం కదా, ఆయన దగ్గర కొంచెం కష్టంగా ఉండాలని అనుకుంటాం కదా, అందువల్ల మారిపోతాం కదా. అదే ప్రకారం మనం ఏం అడిగాను ఈ ప్రకారం ఇక్కడ ఒక ఐశ్వర్యం ఏమి ఈలోక అనుభవం మనకి ఇవ్వలేదు, ఈలోక అనుభవం ఇవ్వలేదు. ఈ లోకంలో చాలా శ్రమ పడుతున్నాం, ఈ లోకంలో ఎట్లా ఉండాలి, నేను ఐశ్వర్యం కావాలా, నాకు భోజనం చేయాలంటే డబ్బులు కావాలా, బట్టలు కావాలా, ఆభరణానికి ఏమేమి కావాలో అన్ని కావాలా, పిల్లలకు అందరికీ అన్ని కావాలి కదా, అదంతా దొరకాలి కదా, అదంతా నాకు దొరకలేదు. అయితే ఈ స్వామి ఏం చెప్తున్నా అంటే స్వామి ఇక్కడంతా ఏం చూడవాలండి, పైక దొరుకుతుంది అది దొరుకుతుంది శివైకుండా దొరుకుతుంది శివైకుండా దొరుకుతుంది అంటాడు, ఒప్పుకుంటాను. అడిగిన కాలక్షేపం కూడా అర్థం చెప్తున్నాడు. మీకే సందేహం వచ్చిందచ్చు, ఏం స్వామి మీరు అక్కడ పోవాలా అక్కడ పోవాలా అక్కడ పోవాలా అని చెప్తాం కదండి, ఇక్కడ ఉండే దానికి ఏదైనా చెప్తారా, ఇక్కడ నేను బాగా ఉంటే కదా అక్కడ పోయి రావడానికి. శరీరం చూడవాక ఆత్మాని చూడు, శరీరం చూడవాక ఆత్మాని చూడు, ఆత్మాని చూడు అని చెప్తారే, శరీరం బాగుంటే కదా మీరు కాలక్షేపం వచ్చి కూర్చోవాలంటే ఆత్మ బాగున్నదండి శరీరం బాగలేదు కూర్చొని కావద్దా, లేదు మీరు చెప్పే విన్న కావద్దా, వినగాదు అది కాకుండా ఏదైనా చేయడం వద్ద ఏం చేయదు కాదు కదా. అదే ప్రకారం ఇప్పుడు ఏమైందంటే ఒక స్వామి ఏం చెప్పారు ఇంకో స్వామికి,
నీకు ఈ లోకం తక్కర్లేదు, ఈ లోకం నీ వద్దు, ఏది వద్దు అని చెప్పి శ్రీవైకుంఠ అనుభవిస్తాను పూర్తిగా ఇస్తాను చెప్పింది. ఇది మొదటిది. ఇది ఒకరు ఈ ప్రకారం చెప్పారు. ఇంకోరు ఏం చెప్పారంటే, స్వామి నీకు ఈ లోక అనుభవం పూర్తిగా ఇస్తాను, ఈ లోక అనుభవం పూర్తిగా ఇస్తాను, ఇక్కడ ఏమేమి కావాలో నీకు శరీరానికి కావాల్సింది అన్ని ఏదేదో అన్ని ఇస్తాను. అయితే శ్రీవైకుంఠ అనుభవం లేదు, శ్రీవైకుంఠ అనుభవం దానికి లేదు, అక్కడతో ఒకటి ఇక్కడ కావాల్సింది ఇస్తాను. ఇది అందరూ తీసుకుంటారు. ఇది స్వామి ఏం కావాలి నాకు, ఇక్కడ ఏం కావాలి నాకనే శబ్దం ఏంటంటే అది ఆత్మ అని చెప్తుంది. వీళ్ళు ఏమనుకుంటారు, నాకనే శబ్దం శరీరాన్ని తీసుకుంటారు, నేను నాకు అనే శబ్దం రెండుమే ఆత్మ అని చెప్తుంది, శరీరం కాదు. నా శరీరం చెప్తేదా శరీరం శరీరాన్ని గుర్తుపెట్టింది. ఆ ప్రకారం మనం ఏమన్నా మనం శరీరం ఆత్మ రెండు ఒకటి పెడుతుంటాము, అది కాదు ప్రధానం. అట్లా టోలుగా మనకి కావాల్సింది అనుకుంటారు. ఎక్కడ పోయినా కానీ ఈ సన్నిధికి పోతే ఏం దొరకద్ది, తిరుమలకి పోయానండి తిరుమలకి పోతే ఏం దొరకదు అండి, మీకు ఎంత డబ్బులు వస్తుంది అంటే అంత డబ్బులు వస్తుంది ఆ ఇంట్లో అంటే ఏడు కొండల వాళ్ళు ఎంతైనా కొడస్తా ఉంటాడు అని నేను చెప్తాను. అందువల్ల మనం పోతున్నాం అతీతమే ఆ అనుభవం శ్రీవైకుంఠ అనుభవం. ఇక్కడ అనుభవం, ఇక్కడ అనుభవాన్ని కోసం పోతున్నాము. ఇక్కడ అనుభవంతో మనం ప్రధానంగా పెట్టుకుంటాం కానీ స్వామి ఈ అనుభవం అక్కర్లేదు అక్కడ పోవాలనుకుంటే అది కొన్ని మందిలో అది వినటలేదు, వినటం లేదు. ఎందుకంటే నేను అక్కడ పోతున్నాను పోలేదు అని చెప్పి నాకు ఎలా తెలుసు అండి. నేను పోయానంటే ఎవరన్నా పోయినాడు అక్కడ పోయినానండి ఎంత బాగుండదు, ఆళ్ళవాళ్ళు అందరు ఉన్నారు, ఆచార్యులు అందరు ఉన్నారు, ఈ పక్క మనవాళ్ళు ఉన్నారు, అందరూ సేవించాను, ఎంత బాగా సమగానం అవుతుంది, ఎంత బాగా తిరువాడిని సేవిస్తున్నారు, హా ఊహా ఊహా అగమన్నం అగమన్నం అంత బాగా శ్రమిస్తున్నావు అని చెప్పి అక్కడ వైరోలు వల్ల తిరిగి వచ్చి రాణి బాగున్నది రండి తిప్పడం అని చెప్తే నాకు ఒక నమ్మకం అనేది వచ్చింది. ఎవరైనా శ్రీవైకుంఠ పోయిన వాళ్ళు తిరిగి వచ్చారండి ఈ దుబ్బర్ని. ఇప్పుడు మనంతా కొన్ని ఈ సమ్మర్ క్యాంప్ని వేసి ఎక్కడ పోతాం అండి, ఎక్కడికి పోతాం ఈ ప్రకారం ఈ ప్రకారం పోయేసి వచ్చిన తర్వాత చాలా బాగుందండి ఈ వీడి సమ్మర్లు ఇక్కడ ఉండవరకు ఎండాకాలం ఇక్కడ ఉండకూడదు ఒళ్ళు పాడైపోద్ది అక్కడ కదా అని చెప్పి పోయి వచ్చి మళ్ళీ చెప్తాను కదా. అదే ప్రకారం నేను శ్రీవైకుంఠ పోయి వచ్చానండి చాలా బాగుందండి రండి పదం అని చెప్పేటోళ్ళు ఏమన్నా ఉన్నాడే నచపునరావర్తతే నచపునరావర్తతే. అక్కడ పోయినోళ్ళు తిరగ రావటం అనేది ఏమీ లేదు. ఇప్పుడు కూడా కొన్ని మందిలో ఏం చెప్తారంటే యంగ్స్టర్స్ చాలా మందిలో అంత మారిపోతున్నారండి. మనం చెప్తా ఉన్నాం మన సంప్రదాయమే యంగ్స్టర్స్ చాలా మంది మారిపోతానండి. అటైతే అది అది ఏంటంటే శ్రీవైష్ణవైన యంగ్స్టర్స్ దాని శ్రీవైష్ణవాళ్ళు చాలా మంది మారిపోతున్నారు 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 అంటారు. ఎందుకు చూద్దాం, ఎందుకు అంటే వారికి ఈ లోక అనుభవం అనేది మనం ఇవ్వటం లేదు. ఈ లోక అనుభవానికన్నా ఆ లోకం శ్రీవైకుంఠ అనుభవంగా ప్రధానంగా కావాలా, ఆత్మాను చూసుకో శరీరాన్ని చూడబాక, ఆత్మాను చూసుకో శరీరాన్ని చూడబాక అని చెప్పి అనుకుంటాం కదా. అంటే ఈ ప్రకారం ఉంటుందంటే ఎవరికంటే బుద్ధి వస్తుంది, ఇక్కడ వద్దు ఇక్కడ వద్దు ఇక్కడ వద్దు అంటే ఎవరు చేస్తారు. ఆ ప్రకారం ఒక స్వామి ఏం చెప్పారంటే ఇక్కడ వద్దు అని చెప్పనా, మొదట స్వామి చెప్పాడు అటు మొదట ప్రశ్న ఇక్కడ ఏం లేదండి అక్కడ ఇస్తాను. రెండో స్వామి ఏం చెప్పాడంటే ఇక్కడికి ఇచ్చేస్తాను అది అక్కర్లేదు, ఇక్కడ ఇచ్చేస్తాను ఇక్కడ ఇచ్చేస్తాను అక్కడ అక్కర్లేదు అని చెప్పి చెప్పాడు రెండో స్వామి. ఎందుకంటే దీంట్లో చాలా మందిలు వైష్ణవాల నుంచి మారిపోతున్నారు అని చెప్పి ఒక పెద్ద ఒక కంప్లైంట్స్ అంతా వస్తూ ఉంటుంది అక్కడక్కడ. ఆ కళలు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు తగ్గి అట్లంతా ఏంటి మనం అనుకుంటున్నాం ఆ ప్రకారం. అయితే ఈ తిరుమంకాపు మిగతా ఈ సింబల్స్ అంతా లేకుండా ఉండొచ్చే కానీ ఇప్పుడు కూడా అది చెప్తున్నాను ఏదో ఈ మందులు వచ్చి వింటున్నారు. అయితే ఇది రికార్డ్ అయిన అయిపోయిన తర్వాత చాలా మంది బయట తీసుకుని తిప్పి వింటూ ఉంటాను వింటూ ఉంటుంది నాకు చాలా మంది ఫోన్ చేస్తారు చాలా బాగున్నారు అని చెప్పి అయినప్పుడు ఉన్నారు ఉన్నారంటే ఏంటంటే వాళ్ళకి ఒక టైం తీసుకుంటున్నారు. ఏంటి టైం అంటే వాళ్ళు శరీరానికి ప్రాధాన్యం ఇచ్చేసి ఆత్మకి ప్రాధాన్యం ఇవ్వటం లేదు. అట్లయితే ఆత్మ ప్రాధాన్యం ఏంటంటే పూర్తిగా ఇవ్వటం లేదు అని నేను చెప్పడా, ఈ ఇది కడా శరీరం ఇంకా మనకి ఈ శరీరం అక్కర్లేదు ఇంకా ఆయన తిరుగుని పట్టుకొని ఆయన టైంకెరీం చేయాలి అది ప్రధానంగా ఉండాలి కదా, అది ప్రధానంగా ఒప్పుకుంటారు. అయితే ఒప్పుకున్నా కూడా
నీకు ఉండాలి స్వామి, నీకు ఉండాలంటే నా శరీరం బాగుండాలి కదా, అప్పుడు శరీరానికి ఏం కావాలని చూడాలి కదా. అట్లని చూస్తారు, అక్కడదా తక్కువ వస్తుంది. మనం ఏమనుకుంటాము, ఈ శరీరం బాగుండాలా? ఎందుకంటే ఆత్మ ఒకటే అన్ని కైంకర్యాలు చేయదు, ఆత్మ ఒకటే ఇది విన ఉంటే కాలక్షేపం వినదు. ఆత్మ శరీరం ఉంటే అన్ని పెరగదు. అప్పుడు ఆత్మ కన్నా ప్రాధాన్యం శరీరమే కదా, అందువలన స్వామి శరీరానికి మేము ప్రాధాన్యం ఇస్తున్నామంటే అది కాదు. మనకు ఆత్మకు ప్రాధాన్యం ఇచ్చేయమనుకోండి, శరీరం ఆట పెట్టుకు వచ్చేస్తుంది. ఎందుకో నన్ను ఇవ్వటం లేదంటే నా శరీరం అండి, నేను కదా చూసుకోవాలి. అట్లాంటి స్వభావం మనకు రానుంటుంది. ఎందువల్ల రాలేదు? ముందంతా దగ్గరగా అడిగి చెప్పేది ఒక 200-300 సంవత్సరాల ముందు చెప్తున్నాను. అప్పుడంతా ఈ ప్రకారం లేదు. అప్పుడు ప్రాధాన్యం వచ్చి ఆత్మకే ఇస్తారు. పెద్దవాడు ఏం చెప్తారు అది వింటారు. వారు పెద్దవాళ్ళు చెప్పేమంటే ఆత్మకు ప్రాధాన్యం ఇస్తారు, శరీరానికి కాదు. అంటే శరీరం అక్కడ లేదని కాదు, శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరం ఇచ్చింది ఎందుకోసం తెలుసా? ధర్మ సాధనం చెయ్యాలని చెప్తే శాస్త్రమే శరీరాన్ని ఇస్తుంది, భగవంతుడు తెలిసింది. అట్లాడు ఈ ధర్మ సాధనం చేయకుండా నాకు నేనే చూసుకోండి, నేను బాగుకోవాలా? ఈరోజు ఇక్కడ బాగుంటుందండి భోజనం, ఆ రోజు అక్కడ బాగుంటుందండి భోజనం, ఈ దేశంలో ఈ భోజనం బాగుంటుంది. శరీరానికి ఆత్మ భోంచేస్తుందా? లేదే, ఆత్మ ఏం భోంచేసేది? ఆ శరీరం చూస్తుంది కదా, ఆత్మను చూస్తేనే శరీరం బాగుంచేస్తుంది. మనకి అది అది ఎందువల్ల మనకి మారిపోయిందంటే, బయట ఊరు నుంచి వచ్చేసి ఆ ఊర్లంతా ఆత్మ అనే శబ్దం అనేది లేదు. 300 సంవత్సరం అక్కడి నుంచి వాళ్ళంతా వచ్చేసారు కదా, ఆత్మ అనే శబ్దం అనేదే లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాడికి శరీరం 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 అంటే దీని తర్వాత ఇంకో జన్మ ఉండాలి వాళ్ళు ఒప్పుకోలేదు, పాపపుణ్యాలు ఉండాలి ఒప్పుకోలేదు, నరకం శబ్దం ఉండాలి ఒప్పుకోలేదు, దీనికి ముందు జన్మ నాకు ఉంది ఒప్పుకోలేదు, ఆ పుణ్యకర్మాన్ని బట్టిగా నా జన్మ అనే నాకు దొరుకుతుంది ఒప్పుకోలేదు. అటైతే ఏ స్వామి ఇది ఉండదు, దీన్ని అనుభవించు. దీని మీద చాడువాక మతం అని పేరు, లోకాయత మతం అని పేరు. ఆ లోకాయత మతం అనేది ఏం చేస్తుందంటే, నువ్వేం చూడవాక ఏం చూడవాక అంటే పుణ్యం పాపం ఉండదు అని చెప్తున్నావు. ఎవరో బయోచారా నేను నరకానికి పోయొచ్చానండి, అక్కడ చాలా కష్టం ఉండదు, అందువల్ల చెప్తే అక్కడ ఎవరో చెప్తారా? నేను స్వర్గానికి పోయి అనుభవించి వచ్చానండి, చాలా బాగుంటుంది, మీరు మంచి చేయండి ఎవరో చెప్తున్నారా? లేదండి, లేదు ఏందో లేదో చెప్పుకుంటా ఉంటారు అని చెప్పి ఈ మాట చెప్పండి చెప్పండి ఏమవుతుందంటే, ఎందువల్ల ఉందే అవును కరెక్ట్గా మనకు వెంటనే ఎందువల్ల మనకి ఆ బుద్ధి పోతుందంటే, ఈ ఆత్మ విషయంలో మనం వినలేదు. పూర్తిగా విన్నాం అనుకోండి, అప్పుడు మనకు అది వాళ్ళు చెప్పేది అనుకోం. కనీసం మన ఆత్మ విషయం ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అడిగే ఈ ప్రకారం పుట్టిందాను, మీరు వేరే ప్రకారం పుట్టిండాలి, ఎవరెవరో ఒక్కో రకరకాలుగా పుట్టారు కదా, అందరూ ఒకేలాగానే పుట్టిండొచ్చు కదా, ఎందువల్ల దీంట్లో మనకి కనిపిస్తుందే స్వామి ఈయన ఎందుకు బాగా జ్ఞానం ఉండేట్టుగా పుట్టాడు, ఈయనకు జ్ఞానం లేనట్టుగా పుట్టాడు, ఈయన పెద్ద మొగరాజుగా పుట్టాడు, ఈయన పేదోడుగా పుట్టాడు, ఈయన ఏదో కొంచెం షార్ట్గా పుట్టాడు, ఆయన ఏదో కొంచెం పెద్దోడుగా పుట్టాడు, ఈయన తెల్లగా పుట్టాడు, ఈయన నలుపుగా పుట్టాడు, ఈయన ఈ వంశంలో మంచి వంశంలో పుట్టాడు, ఈయన ఇట్లాంటి ఒక చండాల వంశంలో పుట్టాడు, ఎందుకు స్వామి ఎందుకోసం దీనికి ఎదురా వాళ్ళు సమాధానం చెప్తారంటే, అదిదా ముందు జన్మ ఈ జన్మ అది కర్మ అది అది వాళ్ళకి తెలవదు. అది మనం అది ఎందుకోసం మనకి తెలవడంటే శరీరం ఒకటే చూస్తున్నాం. ఇక్కడ అదిదా ప్రకృతం, శరీరం ఒకటే చూస్తున్నాయే నాకు ఇక్కడ కావాలా? అట్టయితే ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నారంటే, ఈ పాశురంలో మనం మధురగవి గారిని నాకు ఇక్కడ అనుభవం కావాలా, శ్రీవైకుంఠ అనుభవం కావాలా, దాని తర్వాత నాకు స్వామి ఒకరు కావాలా, దాని తర్వాత నాకు సరి స్వామి ఇక్కడ ఉండే వరకు నాకు టైం పాసింగ్ కాలక్షేపం పోవాలి కదా, ఇది అన్ని కావాలి. ఈ నాలుగు అడుగుతుంది, ఈ నాలుగు దొరుకుతుందా? అంటే దొరుకుతుంది. ఇప్పుడు రెండోది ఏంటి మనం చూసాము, మొదటిది చూసింది అక్కడ అనుభవిస్తాము ఇక్కడ అనుభవం లేదు చెప్పి ఒక స్వామి చెప్పాడు, రెండోది ఏం చెప్పాడు స్వామి అక్కడ అనుభవంతో అక్కడ ఇక్కడదే మనంతా ఒప్పుకుంటాం, ఇక్కడదే 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 అంటారా, ఇది ప్రకారం చెప్పి
లోపల భాగం అయితే శివైకుండ పోయేదానికి నేను చెప్పలేదు అని చెప్తాను. అప్పుడు ఇది మొదటిది, రెండోది. మూడోది ఏంటంటే, సరే స్వామి ఇక్కడదా ఉంటాను, ఇక్కడదా ఉంటే కూడా నాకు ఎవరన్నా ఒక ఆచార్యుడు ఒక స్వామి ఉండాలి కదా, ఆ ప్రకారం స్వామి ఉండాలా, ఎవరన్నా ఉండాలి, ఎవరన్నా ఉండాలి కదా, ఎవరు ఉండాలి స్వామి, ఎవరైనా ఉండాలి కదా, ఎవరైనా ఉండాలంటే భగవంతుడు ఉండాలని చెప్పగలదు. ఆయన భగవంతుడు ఉండాలంటే నా మంచిది కూడా ఆయన ఉండాలా, ఉంటాడు స్వామి, అయితే నా తప్పు చేసి అడగదాడు నన్ను, చూస్తూ ఉంటాడు. కొన్ని మందిలో ఇట్లా పోతా ఉంటాడు అనుకోండి, అక్కడ ఏదో ఒక గుంట ఉంటుంది, పడిపోయేలాగా పోతున్నాడంటే ఓ పోవాగండి పోవాగండి రేపు పక్కకండి అని చెప్తే పర్వాలేదు, ఇది మంచి గుణం ఉంటుంది పర్వాలేదు పక్కరండి అంటారు. ఆయన అక్కడ వస్తా ఉన్నప్పుడు అక్కడ ఉంటుంది, పడిపోతాడు చూస్తూ ఉంటే, ఏం స్వామి చూస్తూ ఉంటే పడిపోయాడు, ఓ పడిపోయాడా స్వామి, ఏంది మీరు ఈ ప్రకారం చెప్పాల్సిందే ఇద్దరు భగవంతుడు చేస్తాడా స్వామి అంటే మన కర్మ ద్వారా, మన కర్మ ద్వారా అది చేస్తాం. బాగా తెలుసుకోండి, మరి నేను పడిపోతున్నానంటే నేను పడిపోవాలా అనే అభిప్రాయం ఆయనకి కాదు, నా కర్మ ద్వారా నేను మంచి బుద్ధి లేకుండా ఏదేది చెడుగుంచి పెట్టుకొని ఎట్లంతా తప్పుతగ్గితే రకరకాలుగా చేయాలా అర్థం చేస్తూ ఉంటాను, అది చూస్తూనే ఉంటాడు. అప్పుడు ఆయన ఏం చేయాలా, ఓ ఇది తప్పు ఓ కర్మాలు కదా చేయదు, అటైతే ఏమి అది చేయటం ఎవరు ఆచార్యుడు, అందువల్లదా ఆచార్యది పడదు. ఇది మూడోది, నాకు ఆ ప్రకారం చెప్పేటోడు ఎవరైనా ఉన్నారా, ఇది మూడో ప్రశ్న. నాలుగోది, సరి స్వామి నాకు ఈ లోక అనుభవం ఇస్తాడు, ఆదవ లోక శ్రీవైకుంఠ అనుభవం ఇస్తాడు, అదే ప్రకారం ఇక్కడ స్వామిగా ఒకరు ఉంటారు, మూడు జరిగింది. ఇప్పుడు నాలుగోది ఏం స్వామి అంటే, అయితే ఇక్కడి నుంచి శ్రీవైకుంఠ ఎవరు రోజున ఒక రోజున పోయి కావాలి కదా, కొన్ని మందిలో 60 సంవత్సరాలు ఉంటారు, కొన్ని మంది 80-80 సంవత్సరాలు అంటారు, 100 సంవత్సరాలు ఉంటారు, అయితే ఎప్పుడైనా ఒక రోజు ఇక్కడికి బయలుదేరి పోవాల్సిందే కదా, అప్పుడు పోయే వరకు నీకు ఉంటాను కదా, ఇక్కడ ఉండేటప్పుడు నాకు కాలక్షేపం కావాలి కదా, కాలక్షేపం అంటే ఏంటంటే టైం పాస్ కరెక్ట్ అయినా నేను కాలక్షేపం అంటే నేను ఏంటంటే టైం పాస్. కానీ ఇదేదో వీళ్ళు ఎవరు వాళ్ళు చెప్తారు స్వామి, ఆ శబ్దమా ఇది, వాళ్ళు వేరే విధంగా టైం పాస్ చేస్తారు, ఇది భగవద్ విషయంలో కానీ భాగవతాల విషయంలో కానీ టైం పాస్ చేయాలి. ఆ ప్రకారం టైం పాస్ చేసి నీ కాలక్షేపం చేయడానికి ఇక్కడ నాకు దొరకద్దా అని చెప్పేది ఈ నాలుగు ప్రశ్న. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది దాని ఈ పాసంలో ప్రధానం, దాని తర్వాత మనం వ్యాఖ్యానం పోతాము. హాస్యం కన్నీ నుంచి ఇరుతా ఉండదే ఆశ్చర్యమైంది, ఆశ్చర్యమైన ప్రబంధం. ఎందుకోసం చెప్తున్నా అంటే, ఒక ఆచారుడు అభిమానం ఉండిందనుకోండి ధైర్యంగా ఉండొచ్చు, నాలాగా ఎవరు లేదు చెప్పను, అహంకారం కదా అది సాక్షికమైన అహంకారం. ఎందుకంటే ఆచారుడు తిరుగుడు వెళ్ళదు, ఆ ప్రకారం భగవంతుడు తిరుగుడు పెట్టుకొని చెప్పను వద్ద అంటే కాదు. ఎందువల్ల స్వామి చెప్పడు కాదంటే, ఆయన ఎట్లా చూస్తాడు నా కర్మాన్ని చూస్తాడు, ఏం చేసేది కర్మ ఉండదే పోతే కదా, అయితే అక్కడ పోయిన తర్వాత అక్కడతో కర్మ పోతుంది, అక్కడ పోయేమనికండి అవగత అన్ని అన్ని కంప్లీట్గా అడిగిపోతుంది కదా, కదా విద్వాన్ పుణ్యపాపే నిరంతర పరమంసాను ఉపయోగి అన్ని తొలగిన తర్వాత మనం అక్కడికి పోతున్నాము, అక్కడ కర్మ లేదు అందువల్ల అక్కడ పోతే అన్ని జరగదు. ఇక్కడ అటైతే ఆచారుడు చేస్తాడు చేస్తాడు నా కర్మ చూడు, అప్పుడు ఏం చేస్తాడు నా ఆత్మ ఉజ్జీవనం ఒకటే చూస్తాడు, ఒక్కటే ఉంటాడు. అయితే భగవంతుడు ఏం చేస్తాడంటే నా ఆత్మ ఉజ్జీవనం చూస్తాడు, నన్ను సంసారంలో పెట్టేది చూస్తాడు, రెడ్డి చేస్తాడు. ఆయన ఇక్కడ ఇక్కడ పెట్టి నన్ను ఈ ప్రకారం గుర్తించింది ఎవరు, ఆయనే కదా. ఎందుకు స్వామి ఇంకో విషయం చెప్తాను, పుట్టినప్పుడే పుట్టేటప్పుడే స్వామి ఇంక నీ సంసారం అంటలేదు, నేను ఎప్పుడే తీసుకోవద్దాం తీసుకుపోవచ్చు కదా శ్రీవైకుంఠానికి పెట్టు ఉండాలి. అయితే ఆగాడు ఆ ప్రకారం పెట్టే పెట్టాడు, అక్కర్లేదు ఇది, ఆయన కారుణ్యం ఎక్కువ. ఎందుకోదు ఇప్పుడు నాలుగు ప్రశ్న, ఒకటి ఈ లోక అనుభవం దొరకద్యా ఆళ్వారిని పట్టుకుంటే, ఇది మొదటి. సరే ఆళ్వారిని పట్టుకుంటే శ్రీవైకుంఠం దొరుకుతుందా, రెండోది. సరే ఆళ్వారిని పట్టుకుంటే ఆయనే స్వామిగా ఉంటాడా, ఇది మూడోది. నాలుగోది అన్ని దొరుకుతుంది స్వామి, దొరికితే కూడా నాకు ఇక్కడి నుంచి శ్రీవైకుంఠం ఏ రోజున ఒక రోజు పోయే కావాలి కదా, ప్రాణం పోతుంది కదా,
అంతవరకు నేను ఉండాలి కదా, నా కాలక్షేపానికి టైం పాస్ కి ఏం అనుభవం దొరుకుతుందా? ఈ నాలుగు దొరుకుతుంది. ఇదిదా నావినా నవింతిరి ఇన్వనైతినే మేలినేన్ அவன் பொன்னடி மெய்மையை தெரு வட்டதியேன் குறுகும் நம்பி பாவினின் நிசை பாவின் திரிவனே. ஆச்சரியமான பிரசனம். இப்படி மொதத்தை மலை ஏமடிக்கணும், மொதட்ட ஏமடிக்கணும். ஈ லோக அனுபவம் தொடக்கதோ ஆ லோக அனுபவிஸ்தான் చెప్పాడు. மனக்கு ஈ லோக அனுபவம் காவாலி கதா, அனுபவம் காவாலே இசா ஈரோக அனுபவம் ஒக்க வசதி ఎలా స్వామి వస్తుంది? అదిదా మొదట లైఫ్. నాభినాల్ నవెత్తి ఇన్బమైదిదేం ఏం లేదు నోటార ఆ నమ్మాడువారి పేరు చెప్పాను. నాకు ఆనందం, ఆనందం ఇన్బం అంటే ఆనందం, అంత ఆనందం ఇన్బం ఏదినేం ఏదినేం అంటే ఏంటంటే నాకు దొరికేసింది. ఈ కనిమం చెప్తాను పాసులని ఈ 11 పాసులు ఎట్లా ఉంటుంది అంటే అయిపోయింది 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 నిన్ననే దొరికేసిందండి. ఆ ప్రకారంగా ఉంటుంది నమ్మాడు ఆ పాసన అట్లా ఉంటుంది, అట్లా ఉండదు. ఎప్పుడు దొరకద్ది, ఎప్పుడు దొరకద్ది, ఏంది దొరికేసిందే, నిన్నే దొరికిందే అని చెప్పండి. ఇది ఇది ఆచార్య ఆచార్య తిరుగుడు పట్టుకున్న దానికి భగవంతుడు తిరుగుడు పట్టుకున్నానికి ఇది తేడా. ఇప్పుడు మొదట ప్రశ్న ఏంది, ఈ లోక అనుభవం దొరుకుతుందా? శ్రీవేకుడు అనుభవిస్తా అని చెప్పేవు. అయితే ఈ లోక అనుభవం దొరుకుతుంది అంటే దొరుకుతుంది. దానికి ఆన్సర్ ఏమి, నావినాల నవ్వి ఇంబమేతిని. అంటే నా నోటార ఆ నమ్మాడు వారి పేరు చెప్పాను, పేరు చెప్పిన తర్వాత నాకు ఆనందం వచ్చేది, అప్పుడైతే ఈ లోక అనుభవం దొరికింది. ఇది మొదలు. సరే స్వామి, ఆలోక శ్రీవైకుంఠం, శ్రీవైకుంఠ భగవంతుడు కదా ఇస్తాడు, నమ్మాడు గారు ఇస్తాడా? నమ్మాడు ఇస్తాడంటే ఇస్తాడు. ఎట్లా ఇస్తాను వెనకాల చెప్తానా? ఇప్పుడు ఇప్పుడు అవుట్ లైన్ మొత్తం చెప్తాను. మరి ఇస్తా ఇస్తాడు. దాని కింద స్వామి రెండో లైన్ మేవినే అవన్ పొన్నడి నెయ్యి పెద్ద చెప్తున్నాను కదా, కొంచెం ఆ ద్రావిడ భాషలో అన్వయం లేకపోతే కూడా ఈ శబ్దాన్ని మనం పూర్తిగా తెలుసుకున్నాం అనుకోండి. కళ్ళని చెబుతాము శబ్దం, ఒక్కొక్క శబ్దాన్ని ఆ శబ్దాన్ని తెలుసుకొని దానికి ఆ పుస్తకం పెట్టి అడిగి చెప్పేటప్పుడు పుస్తకం మీరు పెట్టుకున్నారంటే దాన్ని చూస్తా రావాలి. ఈ శబ్దానికి ఇది అర్థమా, ఈ శబ్దానికి ఇది అర్థమా, ఈ శబ్దం ఇది అర్థం అంటే అది తెలుసుకున్నాం అనుకోండి, మనం సేవించేటప్పుడు ఆనందంగా ఉంటుంది. ఓ స్వామి ఆ రోజు ఆ ప్రకారం చెప్పాడు, ఈ ప్రకారం చెప్పాడు, ఈ ప్రకారం నేను చెప్పాడు, వెయ్యవాక్యాలు ఏం చెప్పాడు, దాని దానికి చాలా వ్యాఖ్యానం దీనికి 4-5 వ్యాఖ్యానం ఉంటుంది. దీనికి కన్నీ చెబుతాము ఈ ప్రకారం, ఈ ప్రకారం చెప్పాడు అని చెప్పి అప్పుడు సేవించేటప్పుడు మనకి ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఏమి దీని రెండోది, మేవినే అవన్ పొన్నడి మెయ్యే. అవన్ పొన్నడి మెయ్యి అంటే అప్పుడు పొన్నడి అంటే ఎవరు, నమ్మాడవాడు తిరువడి పొన్నడి, నమ్మాడవాడు తిరువడియే పొన్నడి. అప్పుడు నమ్మాడవాడు మేవినే ఆయన తిరువడి నాకు దొరికింది, అప్పుడు అదే శ్రీవైకుంఠం. ఇప్పుడు మన ఉన్న శ్రీవైకుంఠం అంటే ఆచార్యుడు తిరువడి ప్రాపించే విధంగా రాస్తాం, పత్రికలు వేస్తాం కదా. అప్పుడు ఇప్పుడు ఆచార్య తిరువడి దొరికిందిదా, అవన్ పొన్నడి అదే శ్రీవైకుంఠం. అప్పుడు నమ్మాడవాడు తిరుగుడు పెట్టుకున్నాడు, ఆయన తిరుగుడు పెట్టుకొని మోక్షానికి పోతాం. నమ్మాడు వారు తిరుగుడు పెడితే మోక్షం దొరుకుతాడంటే భగవంతుడు తిరుగుడు పెట్టుకున్నా మోక్షం దొరకద్దా అని డౌట్. దొరకచ్చు, దొరకకుండా పోవచ్చు. నమ్మాడు వారు తిరుగుడు పెట్టుకున్నాను అనుకోండి, తప్పకుండా దొరుకుతుంది 100% అని చెప్పి మేబీని అవన్ పొన్నడి మేబీ. అప్పుడు ఈ పాసురంలో మొదట లైన్లో ఈ లోక అనుభవం దొరికింది, నావినాల్ నవ్వి ఇల్బనైది నేను. ఈ వారు నమ్మాడు వారి పేరు చెప్పేది ఇంతలో పేరు 32 పేర్లు అయింది. ఎవరో చెప్తాను ఏమేమి పేరు అనేది మీరు రాసి పెట్టుకోండి. ఆ ప్రకారం అక్కడ ఆయన పేరు చెప్పాను, చెప్పిన తర్వాత ఈ లోక అనుభవం నాకు దొరికింది. ఆ లోక అదే పరలోకికం శ్రీవైకుంఠ అనుభవం దొరుకుతుంది అంటే మేబీ నేను అవనుకుంటున్నాడు, మేబీ ఆయన తిరుగుడు పట్టుకున్నాను, ఆ శ్రీవైకుంఠ అనుభవం దొరికింది అన్నాడు. దాని తర్వాత మూడో ప్రశ్న ఏమి, సరే స్వామి ఈ లోక అనుభవం దొరుకుతుంది, ఆ లోక అనుభవం దొరుకుతుంది, ఆయన స్వామియా, ఆయన సేవించనునా, ఆయన పూర్తిగా సేవించనునా, ఆయన నాకు స్వామిని ఉండాలి కదా పూర్తిగా ఉంటాడంటే ఆయనకి ఇది ఆన్సర్. మూడో లైన్ తెలుగు మట్టడి ఏం కురుగోన్ నంబి, తెలుగు మట్టడి ఏం కురుగోన్ నంబి. అటైతే నాకు దేవుడు ఎవరంటే ఈ కురుగోన్ నమ్మిదా,
తిరుక్కుళ్ళు గుడి నంబి కాదు, అది ముందుగానే చెప్పినాను. తిరుక్కుళ్ళు నంబి అంటే భగవంతుడు, కురుగూరు నంబి అంటే మా గుమ్మాడు, నా అమ్మాడు. కేవలం అడ్డరి ఏమి కురుగూరును, అందుకదా నంబిని చెప్పకుండా కురుగూరును శబ్దాన్ని అక్కడ పెట్టాడు మదరగవి గారు. ఓ నంబిని చెప్తే ఇలా తిరుక్కురుముడి నంబిని అనుకుంటారా ఏమో, కాదు కాదు, తిరుక్కురుగూరు నంబి తెలి మట్టది ఏమి కురుగూరు నంబి అంటే నాకు దేవుడే ఎవరంటే ఆయన నాకు స్వామి. ఇంకెవరు కొనిందరిండ విరాన్ లేదండి, ఆదిత్యరాన్ లేదండి, శివన్నారాయణ లేదు, అప్పుడు ఎవరు నమ్మాడు వారి తెలు మట్టది ఏమి. దీన్ని ఆశ్చర్యమైన వ్యాకరణం చెప్పేస్తారు, అది పైకి వచ్చినట్టు అని కురుగూరు నంబిదే నాకు దేవుడు అని చెప్పాడు. దాని తర్వాత సరే స్వామి అన్నీ అయ్యింది, ఈ లోక అనుభవం దొరికింది, నావినాలన్న వ్యక్తి ఇంతమైంది, పారలౌకికమైన శ్రీవైకుంఠ అనుభవం దొరికింది, నేవి నేను అవన్నీ పొందడి ఏంటి. సరే ఇక్కడ ఉన్నప్పుడు స్వామి ఎవరుంటే స్వామి నమ్మాడు గారు స్వామి ఎవరు లేదో ఆయన తిరుగుడు పట్టుకుంటానంటే తెలుగు మర్చడి ఏమి కురుకుంది ఆయనే దేవుడు అధిపేశ్వరుడు. సరే ఇక్కడి నుంచి నేను మోక్షానికి పోయే వరకు నాకు కాలక్షేపం పోవాలనే టైం పోవాలనే దానికి అనుభవం కావాలి కదా, నా అనుభవం ఏం చేస్తారు స్వామి. ఇప్పుడు మనకంతా అనుభవం అంటే కొన్ని రోజులు రిటైర్డ్ అయిపోయారు అనుకోండి, ఏం చేయాలండి, ఇంతవరకు అక్కడ ఉద్యోగం చేస్తాను హాయిగా ఉండింది, ఇంట్లో వచ్చేసాను వీళ్ళు ఇది ఒకటి అడుగుతారా వీళ్ళు అడుగుతారా అని అడుగుతారు, ఈ ప్రకారం పోతా ఉండదు, వెంటనే టైం ఎట్లా పోద్ది, నా టైం పాస్ ఏం చేయాలా అని చెప్పారు కదా. అదే కన్నా నీకు ప్రశ్న నాలుగో ప్రశ్న ఏంటంటే ఏం లేదు, పావి నిన్నెషి పాడి తిరిగి పానిదిని తిరువాయుమణి అనేది పాసురం, ఆ పాసురం ఆ పాసురాలు సేవించుకుంటానే నా అనుభవం వచ్చేస్తుంది నాకు. నాకు అనుభవం ఏం తెలుసా, ఈ లోకం ఉండాలి కదా, అది ఈ లోకం ఉండాలంటే అనుభవం కావాలి కదా. ఏం అనుభవం, పావిని చేయి తిరువాయుమణి సేవించి సేవించి సేవించే ఈ లోకంలో ఉండే ఈ లోకంలో ఉండే వరకు నాకు అనుభవం పూర్తిగా ఉంటుంది. అంటేమే కాలక్షేపం అది, తిరువాయుని సేవించేదే కాలక్షేపం, తిరువాయుని సేవించి ఇంకోటి కాదు సేవించేది అదా పా పావిన్ ఇన్నిసై, ఇన్నిసై అంటే దానికి ఒక రాగం దానికి ఆనందం, అది కాకుండా ఆశ్చర్యమైన ఒక ఒక సంగీతం అంట, నమామ్యకం ద్రావిడ వేద భక్తామృతం విశ్వదనానమోదనం సర్వాప్తీ శఠకోప వాంగ్మయం శఖస్తాపో ఉపనిషత్సమానం నమామ్యహం ద్రావిడ వేదశాఖరం చెప్తాం కదా, అట్లాంటి ద్రావిడ వేద ఎంత బాగా ఉంటుంది ఆ రాగం, ఆ సంగీతం, ఆ సంగీతం అనే ఆ తిరువాయుడి పా ఆ తిరువాయుడి పావని ఇక్కడ ఈ లోపల చెప్పుకొని ఆనందంగా ఉన్నాను. అప్పుడు నాలుగు ప్రశ్న నాలుగు దానికి నాలుగు లైన్లో ఉండే ఆ పాసరాలు సమాధానం వచ్చింది, నావినావి మంగిత్తి ఇంబమేది నేను ఈ లోక అనుభవం దొరుకుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటా, నావినాలిన వ్యక్తి ఇంబమేది నేను అటంటే ఈ లోక అనుభవం దొరుకుతుంది. ఈ లోక అనుభవం దొరికిందంటే అటైతే స్వామి నాకు ఏదో ఇది బొంది చేయాలి అది బొంది చేయాలి అది బొంది చేయాలి వీళ్ళు తీసుకోవాలి ఈ బట్టలు తీసుకోవాలంటే అది కాదు. అనుభవం అంటే ఇక్కడ ఏం తెలుసా, ఆళ్వారి పేరు చెప్పేదే అనుభవం, ఆయన పేరు చెప్పేదే అనుభవం. అట్లాంటి నావిదాలన వ్యక్తి ఇంతమేది అనుభవం జరుగుతుంది. తర్వాత శ్రీవైకుంఠ అనుభవం ఏంది, మేవి నేను అనుకున్నది నేను నమ్మాడు ఆ తిరుగుడి పట్టుకున్నాను శ్రీవైకుంఠ దారుణం దొరికింది దేవి నేవ అని పడ్డాడు దేవి. సరే దాని తర్వాత ఆయన ఎవరు స్వామి, దేవుడు స్వామి ఎవరు, తెలుగు మట్టరి ఏం కురుగుతుంది స్వామి, మా నమ్మాడు గారు ఏదో లేదు తెలుగు మట్టరి ఏం కురుగుతుంది. సరే స్వామి మీరు కాలక్షేపం ఎంత చేస్తారు, టైం పాస్ చేయాలి కదా, టైం ఎలా పోద్ది అంటే బావి నిన్నెసై బావి తిరుగని అట్లాంటి బావి నిన్నెసై. ఆ మధుర కవి ఆడవారు ఏం చెప్తున్నారు అంటే తిరువాణి మా నమ్మాడు వారు అనుగ్రహించిన తిరువాణి ఏ ప్రకారం ఉంటుందో ఆ ప్రకారం విడిపిన్న దాన్ని సేవించుకుంటా ఉంటుంది. ఇప్పుడు ఈ పాసురంలో ఇంత అర్థం చెప్పుకుంటది, మన సేవాకాలం పెట్టుకున్నామంటే నావి నాన్నది నేను నేను పన్నడి వెయ్యి చెరువు పట్టడి ఏది కురుగూరు నంపి పావి దిగ్గేసేది పావి తిరిగి ఒక నిమిషంలో కాదు పిడిగిడిగిడిగి సేవిస్తా పోతాము. అయితే దీని లోపల అర్థాలు పూర్తిగా చెప్తుంటుంది. సరే దీనికి వ్యాఖ్యానం ఆశ్చర్యమని వ్యాఖ్యానం దివ్యవాచ్యానికి వెళ్ళదు, ఆయనగా నాలాయన దివ్య ప్రబంధానికి మనం పిలుపాలు చూసింది కూడా నేను చెప్పినాను. ఆయన ఆశ్చర్య వ్యాఖ్యాన చక్రవర్తిని పేరు, ఆయనకి కారుణ్యం అట్లాంటిగా పరమ కారుణ్యం రాని తరువాత అంటారు.
పరమ కారుణికుడు అట్లాంటి కారుణికులు పూర్తిగా ఉండేటప్పుడు శ్రీమత్ కృష్ణ సమాప్య నమో యామును శునవే ఎత్ కటాక్షైక లక్షానాం శులభ శ్రీధర అని చెప్పి ఆయన శ్లోకం. ఆయన పనిది ఆశ్చర్యమైన స్వామి అట్లాంటి దేవాలు తమ వ్యాఖ్యానం చెప్పి ఆ వ్యాఖ్యానం పెట్టుకొని మనం చూస్తున్నాము. అడిగి ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, అడిగి ఏదైనా చెప్తున్నానంటేనే ఓ నేరుగా ఆ పుస్తకం చూశాను, ఆ పుస్తకంలో ఏదో రాసింది అది, ఆ పుస్తకం అర్థం పెట్టుకొని నేను కొంచెం చదువుతానండి, నా చదువు పెట్టుకొని నా గుండె బుద్ధి చాతుర్యాన్ని పెట్టుకొని నేను మీకు చెప్తున్నాను తప్పు. అప్పుడు ఎట్లా చెప్తున్నానండి, మా పెరియవాచ్యానికి లేని పూర్వాచార్యులని వాళ్ళు రాసి పెట్టారు, దాన్ని అట్లనే కాపీ చేస్తున్నాం, వేరే ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పారో అదంటే ఏది జెరాక్స్, వేరే ఏమీ లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని తిప్పి చెప్తాను. అట్టయితే మీ అభిప్రాయం ఏం లేదా స్వామి, అట్టయితే మీకేం తెలవదా, అట్టయితే మీరు ఎందుకు చెప్తున్నారు, మీకేం తెలవకుండా మీరు మీ అభిప్రాయం ఏం చెప్పకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి చెప్తున్నారు. మీ అభిప్రాయం అంటే వాళ్ళు ఏం చెప్పారు చెప్పేదే నా అభిప్రాయం, నా అభిప్రాయం ఇంకోటి కాదు. ఇదా ప్రధానం, అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను. నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు చెప్పేది తిప్పి అది చెప్పేదానికే యోగ్యత లేదు, ఇంకేం ఇంకే నా అభిప్రాయం ఉండదు, వాళ్ళు చెప్పిన విషయం చెప్పేదానికే యోగ్యత లేదు. అట్లాంటి ఆశ్చర్యమైన ఇది ఇప్పుడు దీంట వ్యాఖ్యానం చేస్తాం. నాభినాళ్ళ ఇంబమైంది నేను అని చెప్పి, నాభినాలంటే నాగు నాభున్నామంటే నాలిక, ఆ నాలికతో చెప్పాను ఆనందం వచ్చింది, నాలికతో చెప్పిన ఆనందం వచ్చింది అన్నట్టుగా కొంతమంది చెప్తారు. స్వామి మా పిల్లలు ఎగ్జామ్ పరీక్ష ఎగ్జామ్కి రెండు కొంత చూసి చదివారండి, రెండు కళ్ళారు చూసి చదివారండి, చూడాలంటే కంట కదా చూస్తారు, చదివేరని చెప్తేనే కాదు రెండు కళ్ళు చూసి చూసి చదివారండి అంటే ఇది కొంచెం ఉత్ప్రేక్ష అని పేరు. అట్టయితే చదివేరని చెప్తేనే కళ్ళదా చూసి చదువుతాను, విన్నారని చెప్తే చెవుతా వింటారు, సేవించారంటే నాలికత నోట్తో నాలికత సేవిస్తారు. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు నదరగవి ఆళ్వార్ నవిట్టు ఇంబమైది అని చెప్తేనే చాలు, నాలికతో చెప్పాను నాకు ఆనందం వచ్చింది, ఆ నాలికతో చెప్పాను నేను శబ్దం చెప్పాల్సిన పని లేదు, నేను చెప్పానండి నాకు ఆనందం వచ్చింది అని చెప్తేనే చాలు. ఎందువల్ల మధ్యలో నాలుగుతో చెప్పానంటే నాలుగుతో చెప్పకుండా కంట్లో చెప్తారా, కళ్ళు మాట్లాడద్దా, ముక్కు మాట్లాడద్దా, లేదా ముఖం మాట్లాడద్దా, చెవు మాట్లాడద్దా, ఎవరికైనా తెలుసు మాట్లాడారంటేనే నాలుగుతని నోటితని అది అందరికీ తెలుసు. ఇది ఏంటండి ఆయన నాలుగుతో మాట్లాడాను నాలుగుతో చెప్పాను నాకు ఆనందం వచ్చిందంటే దీనికి ఏం అర్థం, ఆశ్చర్యమైన అర్థం చెప్తున్నాను. నాలుగుతో చెప్పానంటే ఏమనుకుంటే మనసు సహాయం లేకుండా నాలుగుతో చెప్పాను అని అర్థం. ఒక విషయం చెప్తాను, ఇప్పుడు మీకు నాలుగు చెప్పాల, ఒకటిన్నర గంట చెప్పారంటే దాని గురించి పుస్తకాలు చూసుకుంటాను, చూసుకొని ఏం చేస్తాను అది చదివేసి దాన్ని మనసులో పెట్టుకుంటాను, పెట్టుకొని ఓ పెరియవంతుడు ఈ ప్రకారం చెప్పాడు, నంజీరు ఈ ప్రకారం చెప్పాడు, నంబీరు ఈ ప్రకారం చెప్పాడు, వాతికేశ్వరు అడిగి మనవాళ్ళకి ఈ ప్రకారం చెప్పాడు అని కొద్ది గుర్తు పెట్టు, అంటే మర్చిపోతాను అనుకోండి, ఏదో ఒకటో రెండు గుర్తు మనసులో పెట్టుకుంటారు కదా, పెట్టుకొని మీతో చెప్పాడు చెప్పేటప్పుడు అది గుర్తు తెలుసుకొని దాని తర్వాత ఈ నాలుగుతో మాట్లాడతాను ఇది కదా, అప్పుడు మనసు సకాయం ఉండుకొని మాట్లాడతాను, మనసును అది ధరించుకొని ఆ దాని తర్వాత ఆ సకాయం పెట్టుకొని మాట్లాడతాను. ఇప్పుడు మధురకమయ్యాడ ఏం చెప్తున్నా అంటే మనసు సకాయం లేదు, ఏదో నోటి మాట చెప్పాడు, నోటితో మురికి చెప్పండి నమ్మాళ్వా క్షణగోపని అని చెప్పి నోటి మాటగా చెప్పాను, నోటి మాటగా చెప్పాను, నోటి మాటగా చెప్పిన తర్వాత మనస్సకాయం ఏంటంటే లేదు, ఆ మనస్సకాయమే లేదు, మనస్సకాయం లేకుండా నోటి మాటగా చెప్పాను దానికి ఆనందం వచ్చేసింది. కొంతమందికి ఒక విషయం చెప్తారు, ఏదో ఒంట్లో బాగాలేదు డాక్టర్ దగ్గర వేయరు మందులు ఇదే ఇచ్చాడు, దీనికేమి ఇంట్రెస్ట్ లేదు, ఏందో బాగాలేదు అదేనా మందు ఇస్తాడో ఏం చేసేది అది వేసుకోవాలని చెప్తున్నారు, ఏంటి వేసుకుంటాను అని చెప్పి దాని మీద ఒక పట్టుదల లేకుండా వేసుకుంటారు, అయితే అది పని చేస్తుంటారు
పని చేసేది. లేదంటే ఆ మందుల మీద పట్టుదల పెట్టుకుంటేనే పని చేసేది అంటారు అనే కట్ట కాదు. అదే ప్రకారం ఇక్కడ మనసు సహాయమే లేదు. నమ్మాడు అంత గొప్పోడు, ఎంత పెద్ద ఆయన, తిరువరింతం తిరువాసిరియం తెలియ తిరువందాది తిరువాడిని, నాలుగు వేదాన్ని నాలుగు ప్రబంధంగా అనుగ్రహించారు. అది కాకుండా మొదట 16 సంవత్సరాలు ఎలా ఉన్నారు, దాని తర్వాత 16 సంవత్సరాలు ఎట్లా ఉన్నారు, భగవంతుడికి ఎంత వైభవం ఉన్నది, ఆద్యస్థల కులపతేయులు అని చెప్పి పూర్వాచారులు ఈయన వైభవం ఎంత బాగా చెప్తున్నారు, అట్లాంటి వైభవం ఉండే నమ్మాడు వారి పేరు చెప్తున్నాను అని ఒక అభిప్రాయంలో చెప్పలేదు నమ్మాడు. స్వామి అక్కడ ఏదో పేరు ఉంది, ఇక్కడ ఏదో పేరు ఉంది, అక్కడ ఏదో పేరు ఉంది, ఇక్కడ ఏదో పేరు ఉంది. అక్కడ ఒక ఆయనకి గోవింద చుట్టూ పేరు, ఇక్కడ ఒక ఆయనకి వరాహుడు పేరు, ఇక్కడ ఒక ఆయనకి సిద్ధయ్య అని పేరు, ఈ ఆయనకి నమ్మాడు వారి పేరు, అది నమ్మాడు వారిని పేరు అంతే. నమ్మాడువారు కురుగూర్చడలోపల నమ్మాడువారు ఆయన భగవంతుడని ఈ ప్రకారం ఉంటారు అభిప్రాయాలు చెప్పలేదు. అదిదా మనశ్శకాయం లేకుండా, మనశ్శకాయం లేడు చెప్పేసేదాను చెప్పిందాను అని అంటే ఇంబమేది నేను నాకు ఆనందం ఎట్లాంటి ఆనందం అంటే ఈ లోపలంటే కొన్ని మంది మన కైంకర్యం పూర్ణమైన కంటే అక్కడ పొద్దుతారు శ్రీవేకుడ పొద్దుతారు. ఇది ఈ మాట చెప్పింది వెంటనే నాకు అట్లాంటి ఆనందం ఇక్కడిక్కడే దొరికింది, రామ నామ ఎంత రుచిరా అంట, అది ఇక్కడే నాకు దొరికింది. సరే స్వామి ఈ ప్రకారం నేను పెరుమాళ్ళు కూడా చేస్తాను స్వామి. ఆయనకి మనస్సకాయం ఉండాలా, చేతుంటే ఏదైనా చెయ్యాలా, నోటి మాట ఉండాలా, కాయైన వాస మనసేంద్రియద్వా ఉద్యాపదనాభ ఈ మూడు సకాయం ఉండాలి. అటైతే కాయికంగాను మానసికంగాను వాచికంగాను ఉండాలి. వాచికం అంటే నోట్లో చెప్పేది, మానసికం అంటే మనసులో ఉండేది, కాయికం అంటే చేతిలో చేసేది. ఈ మూడు ద్వారా ఉంటేదా మనకు ఒక ఆనందం వస్తుంది. డైరెక్ట్గా ఆయన నోట్లో చెప్పాను స్వామి ఆనందం వచ్చిందంటే అంత మాత్రం. అయితే ఆళ్వారి పేరు ఊరికే మనశ్శకాయం లేకుండా చెప్పాను అత నాభినాన్న విత్తి ఇంబ మీది నేను. అటైతే నాకు ఒక కష్టపడి లేదే భగవంతుడు నామాలు చెప్పాలంటే మాధవ కేశవ శ్రీ శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర అని చెప్పి చెప్పాలంటే స్వామి గుర్తుపెట్టుకోవాలా, ఆ భగవంతుడి దగ్గర ఎట్లా ఉండాలంటే ఆయన జ్ఞాపకమే ఉండాలా. ఉపనిషత్తుగా చెప్తుంది, పూర్తిగా చెప్తుంది, ఆ ప్రకారం ముందు పెట్టుకొని చేసుకోవాలి కదా. అది కాకుండా మనం భగవంతుడి ధ్యానం అష్టాంగ యోగం ఉండాలి, ఇదన్నీ తెలుసుకోవాలి కదా. అదంతా ఏ కట్టం నేను చేసుకోలేదు, మొదటిగా వెళ్తున్నా నాకు ఏ కట్టం లేదు. ఆళ్వారి పేరు చెప్పాలంటే మనశ్శకాయం లేకుండా ఏదో కోతావస్థ కోతావస్థ చెప్తా ఉంటారు కానీ కొన్ని మంది కాదు ఆ ప్రకారం చెప్పాను నావినాన్న వ్యక్తి. అటైతే నోటి మాట చెప్పాను, నోటి మాట చెప్పిన దానికే నాకు ఇంత వైభవం దొరుకుతుంది. సరే స్వామి ఈ ప్రకారం చెప్పింది చెప్తుందంటే ఈ ప్రకారం ఎవరైనా చేస్తున్నారా, ఎవరైనా చేసిందారా? మీరేమో మధురగవి ఆళ్వారు నమ్మాళ్వారి మీద ఉండే అభిప్రాయం కూడా చెప్తున్నట్టు నాకు గుర్తు గుర్తు వస్తుందంటే కాదు. ఇదే ప్రకారం నమ్మాళ్వారు చేసిన్నారు భగవంతుడి దగ్గర, నమ్మాళ్వారు ఇదే ప్రకారం చేసినారు. ఎక్కడ చేస్తున్నాను? తిరువాడమిడి 10వ పత్తులో తిరుమాలి షోళమల ఎండ్రే ఎన్న తిరుమాలి వంది ఎన్నెంతిరియ పొగుందాం కురుమామణి ఉన్ని కొండి తెల్పాలి 10వ పత్తు 8వ తిరువాయుడి తిరుమాలిరం చోళమలై. ఇది తిరుమాలిరం చోళమలై అంటే ఎవరు తెలుసు? మథుర కల్లడగన్ వినబడింటారు కదా, కల్లడగన్ నారణారంభుడు మాలిరం చోళం దిక్కి అని చెప్పి ఆండాలు అక్కడ అక్కారడిసిలేని అదే మరి వెన్నయ్యని ఇదంతా సమర్పించాలని చెప్పి పాసురాలు చెప్పింది, అయితే సమర్పించలేదు. అది సమర్పించింది ఎవరంటే స్వామి ఎంపెరుమాళ్వారు. ఎందుకని చెప్తాంటే అట్లాంటి తిరుమాలిరుంచోళ మలై, మలై అంటే కొండ, తిరుమల అని చెప్తాం కదా, ఆ తిరుమల అనేది దాని మనం మలై తిరుమాలిరుంచోళ మలై అంటే ఎన్న తిరుమాలిరుంచోళ మలై అని చెప్పాను. చెప్పిన వెంటనే ఏం చేశాడంటే పెరుమాళ్ళు ఆ అడగదు, ఆ తిరుమాలిరు పరమస్వామిని పేరు సుందర తోలుడయా అని ఆ పెరుమాళ్ళకి పేరు. ఆ పెరుమాళ్ళు ఏం చేశాడంటే ఆళ్వా హృదయగమనం లోపల వచ్చి దూరుకున్నాడంట, కూర్చున్నాడంట, పూర్తిగా కూర్చున్నాడు. తిరుమాలిరంచోళమలై అంటే అని అన్న తిరుమాల్ వంది
என் நெஞ்சு நிறைய புகுந்தான். ஆ திருமாலுடைய சீமன் நாராயணு, ஆ சீமன் நாராயணு நான் ஹிருதயகமன லோபல பூர்த்திகா வச்சு கூச்சுனாடு. ஏன் சுவாமி இது చెప్పిన దానికి ఏంటి కొండని చెప్పాను, ఏం కొండ చెప్పాను, తిరుమాలను చూడమని చెప్పాను అంతే. అట్లయితే చెప్పిన వెంటనే అది ఏం చేశాడంటే వచ్చేశాడు. వెంటనే మనం అడిగాను ఆడివారు అడిగాడు భగవంతుడు, ఏంటి నేను తిరుమాలను చూడమని చెప్పాను, నువ్వు వెంటనే నా హృదయ కమలకు వచ్చేసావంటే అవును ఆడివారు నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పిన దాని వల్ల నీ హృదయం నీ హృదయానికి వచ్చేసాడు అంటాడు. నువ్వు ఏంటి ఇంకా చెప్తున్నాడు, నేను తిరుమాలను చూడమనంటే నువ్వు అక్కడ వాసస్థానంగా ఉండావు, నువ్వు అక్కడ ఉండావు, అది దివ్య దేశం, ఒక దివ్య దేశం అది, ఆశ్చర్యమైన దివ్య దేశం, అదంతా తెలుసుకొని నేను చెప్పలేదు. నేనేదో ఇక్కడ ఒక కొండ, ఇక్కడ ఒక కొండ, అక్కడ ఒక కొండ, ఒక కొండకు ఒక పేరు ఉంటది కదా, అదే ప్రకారం ఈ కొండ తిరుమాలను చూడమని అని చెప్పాను. అటైతే మన శకాయంతో చెప్పలేదు అత ఎండ్రేం ఎన్న తిరుమాలిరుంచోళమనై ఎన్రేన్ ఎన్న ఎన్నంటే ఏమంటే నేను మనస్సకాయంగా చెప్పలేదు, ఊరికి నోటి మాట చెప్పాను. నోటి మాట కూడా చెప్తే కూడా నేను వచ్చేస్తాను అని చెప్పాడు ప్రకృతి. అది ఎట్లా చెప్పాను నోటి మాట చెప్పేసిన ఒక స్వామికి ముగ్గురు కూతుళ్ళు, ముగ్గురు కూతుళ్ళు పెళ్లి చేశాడు. అక్కడ ఇంకో స్వామి వచ్చి అడుగుతున్నాడు, స్వామి మొదటి కోరిని ఎక్కడ ఇచ్చావు, రెండో కోరిని ఎక్కడ ఇచ్చావు, మూడో కోరిని ఎక్కడ ఇచ్చావు అంటే ఇక్కడ ఈ పక్క ఒక కొండ ఉండదే అక్కడ అగోపులం కొండ అక్కడ ఇచ్చేసాను, ఈ పక్క ఒక కొండ ఉండదే అదే చిగ్గరాయ కొండ అక్కడ ఇచ్చేసాను, ఈ మూడో కోతను ఎక్కడ ఇచ్చేసావు, తిరుమాలిరుంచోళమలై ఆ కొండకి ఇచ్చాను అని చెప్పాను. అట్లయితే నా అల్లుడు అక్కడ ఉన్నాడు, నా కూతురు అక్కడ పెళ్లి చేసి అక్కడ పెట్టించాను. అట్లయితే ఆయన అడిగాడు కదా, ఈ కొండలో ఈ కూతురు ఇచ్చాను, ఈ కొండలో ఈ కూతురు ఇచ్చాను, ఈ కొండలో ఈ కూతురు ఇచ్చాను, అది దాంట్లో ఒక కొండ తిరుమాలిరుంచోళమలై అది ఇచ్చేది చెప్పాను. పెరుమల చూసాడు, ఓ నేను వాసస్థానం చేసే నా స్థావు చెప్పాడు, పేరు చెప్పాడు, అందువల్ల ఇప్పుడు వెంటనే నేరుగా ఆ నమ్మాడవారు చెప్పిన దాని వల్ల నమ్మాడవారు హృదయంలో నవ్వి కూర్చుంటాను. తిరుమాలి చూడమలై ఎండే ఎన్న తిరుమాలి మంది ఎన్ నెంచిదనయ్యకుంటాను. లోపల వచ్చి కూర్చున్నాడంట, కూర్చుని ఆనందంగా ఉన్నాడు. ఎందుకు చూడమంటే నా మనస్సకాయంతో చెప్పలేదే, ఆ కూతుర్ని ఆ తావరించానండి. అందుకే మన పేర్లు అంతా పెట్టుకుంటాం కదా, ఎందుకోసం భగవంతుని పేరు పెట్టుకోవాలంటాం. కొంతమంది చూడండి ఇప్పుడు కొత్త రకరకాలుగా ఇప్పుడు పుస్తకాలతో వచ్చింది. దీనికి ఏ ఒక పెద్ద విషయం అంటే మన తెలుగు భాషలో చాలా పెద్ద వాళ్ళంతా చాలా ఏం పేరు పెట్టుకోవాలా, అది శాస్త్రోక్తంగా ఎట్లా పెట్టుకోవాలంతా చాలా పుస్తకాలు రాసి ఉంటారు. దాన్ని వదిలేస్తాం. అక్కడ బయట ఊళ్ళో విదేశంలో ఎవరో ఒకటి రాసి ఉంటాడుకో, అతనేదో రాసి ఉంటాడు, దీనికి దానికి సంబంధం ఉండదు, అది ఏదో విశ్చిగిస్సికి అదేదో పేరు ఉంటుంది, అది పెట్టుకుంటామండి, అది పెట్టుకుంటా ఉంటాం. ఇక్కడ ఇక్కడ ఋషులు రాసింది, మన పెద్దవాళ్ళు రాసింది, అది పెడితే ఆ పేరు చెప్పాను అనుకోండి, ఓ నా పేరు చెప్పేశావా, దానికి ఒక ప్లస్ పాయింట్, పుణ్యం వేస్తాడు, నా పేరు చెప్పేవే. ఏం లేదు, అతను కేశవుడిని పేరు ఏం చేశాను, అతను తిట్టాడు బాగా చేయాలి, నాకు ఆయన పట్టుకోలేదు, ఏ కేశవా ఏ కేశవా నేను తిట్టాలని చెప్పి చెప్పాను, ఆ తిట్టేది తీసుకోడు, కేశవా కేశవా అని రెండుసార్లు చెప్పాను కదా, అతను చెప్పింది ఎందుకోసం బాగా కొట్టాలా తిట్టాలని చెప్పి చెప్పాను కదా, అది తీసుకోకుండా నా పేరు చెప్పాను కదా, నీకు ప్లస్ పాయింట్ ఇస్తాను. అట్టయితే మనం చెప్పే పేరు పెట్టుకునే దీనికోసం పేరు చెప్పేటప్పుడే మనకి ఇంట్లో ఒక బాసరం మొదట కొత్త తొగుజో బాసరం తిరుగుబడి ఇవయం అవయం ఉభయం ఇవరం అవరం ఉభరం ఎవయం ఎవరం తన్ముళ్ళే ఆగియం ఆక్రియం కాక్కం అవయం తనిపునరెమ్మాన్ కన్నబిరాన్ ఎన్నముదం శివయం తిరివిన్మరానం ఎన్నుడై శూరడులాడైన ఆశ్చర్యమైన బాసరం ఇది. దీంట్లో ఆడియన్ ఒక 15 సంవత్సరాలు ఉంటుంది నాకు, 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ప్రతి సంవత్సరం ఆడవాళ్ళ దగ్గర అంతా కొత్త సేవిస్తూ ఉంటాను. అప్పుడంతా ఇలాంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అంతా లేదా నడిచిదా పోవాలి తాకి, అప్పుడు చిన్న చిన్న ఇది కానీ నడిచిపోతూ ఉంటాను. అప్పుడు ఇక్కడి నుంచి తొలవిల్లి మంగళం తిరుత్తొలవిల్లి మంగళం దివ్య దేశం నడిచిదా పోవాలి, అప్పుడు తాపరమైన నది ఉంటుంది, దాని నది క్రాస్ చేసి పోవాలి, అప్పుడు నదిలో నీళ్ళు లేదు, అది ఐకాసిక మాసం, అప్పుడు అంత నీళ్ళు ఉండవు,
అది క్రాస్ చేసి అడ్డా ద్వారా పోతా ఉంటాము. అప్పుడు ఒక స్వామి ఒక అమ్మ ఒక అతను కొడుకుని తెస్తుంది. ఏం చెప్తే పెళ్లి పేరు పెట్టి చెప్పేస్తుంది చెప్తున్నా నాకు అబద్ధ కాళ్ళపై పడ్డాడు. ఆడవాడు ఏం శబ్దం పెట్టుకున్నాడో ఆ శబ్దాన్ని పెట్టి ఆ అమ్మ ఆ కొడుకుని పిలుస్తుంది. కొడుకు ఎక్కడున్నాడు అండి రా శివయం తిరువిన్ మనాలన్ ఇదా పేరు ఆడవా శబ్దం శివయం తిరువిన్ మనాలన్ ఎన్నుడై చూడలులానే ఈ పేరు ఆ అమ్మ ఆ కొడుకు పెట్టేసింది. ఆమె పెట్టిందా లేదా వాళ్ళు పెద్దోళ్ళు పెట్టిన తర్వాత అడిగింది. ఆమె పిలుస్తుంది శివయం తిరువిన్ మనాలా ఇక్కడ రా. కూర్చో విన్నాను ఏంటి అది శివయం తిరువిన్ మనాలా అని ఒక పేర ఎలా ఉంటుంది స్నేహితుడు అందరి ఏం చెప్పారు అడిగాను అందరిపై. నా కొడుకు పేరు శివయం తిరువిన్ మనాలని పిలిచేనండి. ఆమె కాళ్ళనే పడ్డాడు. ఎంత మర్చిపోయారు ఆయన ఆ నోట్లో వచ్చింది ఆ శబ్దం. ఆ శబ్దం మన నోట్లో వచ్చిందంటే భగవంతుడు ఏమనుకుంటాడంటే ఓ ఆళ్వారే చెప్తున్నాడే ఆళ్వారే చెప్తున్నాడే పరిపూర్ణమైన అనుగ్రహం మనకి అట్లాంటి పరిపూర్ణ అదిదా నావినాల్ నవిత్తి ఇంతమేది నావినాల్ నవిత్తి ఇంతమేది ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం చెప్తేనే సార్ ఆ శబ్దానికి ఉండే వ్యాధి ఉన్నదే భగవంతుడు దాంట్లో ఏమారిపోతాడని కాదు అంత మాత్రం ప్రేమ ఆళ్వారి మీద అంత ప్రేమ ఆయన నోట్లో వచ్చిన శబ్దం మీరు పలుకుతున్నారా అందుకని చెప్తున్నాను. త్రిభాగుని క్షమిస్తేనే చాలు ఏ ఫంక్షన్ అయినా కానీ అది అపరకార్యంగా ఉండొచ్చు శుభకార్యంగా ఉండొచ్చు. అపరకార్యం అంటే కార్యాలు అయిపోయిన తర్వాత క్షమించాలి త్రివాయుడి. శుభకార్యం అంటే శుభకార్యానికి ముందు క్షమించాలి త్రివాయుడి. అది క్షమిస్తేనే భగవంతుడు పరిపూర్ణమైన ఆనందం ఆనందం వస్తేనే చాలు మన ఫంక్షన్ కానీ మన ఇది మనం ఏదేది మనం తీసుకున్న వాళ్ళంత ఆనందం బాగా అతనే జరిపిస్తాడు. మనం ఏం చెయ్యాల్సిన పని లేదు. ఎందుకోసం అదిదా నావినాల విత్తి ఇంపమేది నేను ఏం చేయలేదు నావినాల విత్తి ఇంపమేది నేను ఈ ప్రకారం వేరేవరన్నా చెప్పుకారా స్వామి. మనం ఇప్పుడు బ్రహ్మాండలా చూసినప్పు అదే ప్రకారం తిరుమలంగా ఆవిడ ఇదే ప్రకారం చేసినప్పుడు పరాంకుశ నాయకి పరకాల నాయకి పరాంకుశ నాయకి అంటే నమ్మాడు పరకాల నాయకి అంటే తిరుమలంగా పరకాల నాయకి ఒక పెరియ తిరుమలని ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథంలో కాంచీపురంలో 13 దివ్యదేశం ఉన్నది. దాంట్లో అష్టభుజను ఒక దివ్యదేశం. ఆ పెరుమాల పేరు అష్టభుజ కరక్తాలనే. ఆ కాంచీపురం దివ్యదేశానికి 10 పాసరాలు అనుగ్రహించారు. దాంట్లో ఒక పాసరంలో పాసరం పూర్తిగా చెప్పాల ఏ శబ్దం అది కూడా తీసుకుంటాను. వంచి బరుంగుల్ నెరుంగ నోక్కి వాయితిరందు ఒండ్రు పడిట్టదుండు. వంచి మరుంగుల్ నెరుంగ నోక్కి వాయితిరందు ఒండ్రు పడిట్టదుండు. ఇక్కడ తిరువంగయాడు వారికి పరకాల నాయకి భావం అటైతే నాయిక భావం. మనం పరాంకుశ నాయకు అంటే లంబాడవాడు చెప్పాను కదా పరకాల నాయకు అంటే తిరుమంగారు ఆ భావం. ఆ భావంలో ఏం చెప్పంటే దీంట్లో ఆ పరకాల నాయకు దగ్గర వచ్చాడంట. ఎవరు అష్టభుజగణం 8 చేతులతో పెరుగు సేవించుంటారా 4 చేతులతో ఉంటాను 8 అష్టభుజం అంటే 8 చేతులు 8 ఆశ్చర్యమైన సంగతి ఆశ్చర్యమైన సంగతి. ఆ సంగతి 8 చేతులతో పెరుగు నేరుగా వచ్చాడంట. తిరుమంగారు వారు పరకాల నాయకు దగ్గర వచ్చి చూసి ఏం చేశాడు ఆయన చూసిన తర్వాత ఎప్పుడైనా కానీ నాయకి వెళ్తే ఎక్కడ ఉంటారంటే సన్నగా ఉంటారు. అది కాకుండా ఈ భగవంతుడు దొరకలేదే దొరకలేదని చెప్పి అంత మాత్రం చూస్తేనే ఆనందంగా ఉంటారు అందంగా ఉంటారు. అంత అంతాన్ని సేవించి 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 ఏ పరకాల నాయకి నేను తీసుకునేదా నీకు నాకు సంబంధం పెట్టుకునేదా అని చెప్పి దాని ఈపు ఉంటుంది కదా ఈపుని ఇట్లా కట్టాడంట ఇట్లా కట్టుకొని తీసుకున్నాడు. కట్టుకొని ఒక మాట పెట్టాడు నోరు వంచి వరుంగుల్ నెరుంగ నోక్కి వాయి తిరంది ఒండ్రు పడిట్టదుండి. దగ్గరకు వచ్చి ఆ నోరు తెరిచి ఒక మాట చెప్తున్నాడు. ఏ మాట చెప్తున్నాడు ఏ మాట చెప్తున్నాడు ఏం చెప్పని ఈ పాసనంలో అయితే ఏ మాట చెప్తున్నాడని చెప్పి ఆ పాసనం లేదు.
దీనికి తెలియవాచన వ్యాఖ్యలు. సరే స్వామి, ఏమంటే చెప్పాడు, దగ్గరికి వచ్చాడు, దాన్ని ఇట్లా ఆలింగనం చేసుకుంటే ఇట్లా పట్టుకున్నాడు, ఇట్లా ఆలింగనం చేసుకుని దగ్గరికి వచ్చి నోటి దగ్గర వచ్చి చెవుల దగ్గర వచ్చి ఒక మాట చెప్పాడు. అట్లనే కొన్ని మందిలో లవర్స్ ఉంటా ఉంటారు చూడండి, పెద్దగా మాట్లాడారు. స్వామి మీరు అనుభవంలో చెప్తున్నారా? అట్లా అనుభవం బాగుంటుంది. ఇది వ్యాఖ్యానంలో వచ్చినది, వేరేం లేదు. అందువల్ల ఏమంటే మాట్లాడారు కదా, అదే ప్రకారం సైలెంట్ గా మాట్లాడుతున్నాడు పెరుమాలు. ఆ అష్టపద వ్రతం పరకారణానికి చెవు దగ్గర అయితే వినింది వినేసి. వినేసి ఏం చెప్పాడు ఏం చెప్పాడు అని చెప్పి ఈ ప్రకారం ఇది అయిపోయింది. అతను డైవర్ డ్రైవర్ పోయిన తర్వాత ఇప్పుడు తల్లి అడుగుతుంది, పెరుమాడు వచ్చాడంటేనే నీ దగ్గర ఏమీ చెప్పాడంటేనే ఏం చెప్పాడు అని చెప్పి పరకారణానికి తల్లి అడుగుతుంది. ఇదంతా ఎట్లా వాడే పెళ్లి వాదన వ్యాఖ్యానం ఉండాలి అడుగుతుంది అడుగుతుందంటే ఇప్పుడు ఎట్లా చెప్పేది? ఇప్పుడు ఈమె కూతురు పరకాలనాయకి, పెరుమాళ్ళ అల్లుడు, అల్లుడు కూతురు దగ్గర ఏదో అన్యోన్యంగా జరుగుతుందంటే దానిపై ఎవరైనా తల్లి దగ్గర చెప్తారా? నా భర్త ఈ ప్రకారం చేశాడు, నా భర్త ఎవరు చెప్పరు, ఎవరు చెప్పరు, ఎవరు చెప్పరు. కాబట్టి ఇప్పుడు తల్లి అడుగుతుంది పరకాలనాయకి తల్లి, ఏ పరకాలనాయకి ఏం చెప్పాడు? అట్టపుర భయసరాధనం చెప్పాడంటనే ఏం చెప్పాడు, నీ చెవు దగ్గర వచ్చి చెప్పాడు, రహస్యంగా చెప్పాడంటనే ఏం చెప్పాడు ఏం చెప్పాడు అని చెప్పే రహస్యంగా చెప్పేదంతా తల్లి దగ్గర చెప్తారా? ఎవరైనా చెప్తారంటే చెప్పలేదా? అందువల్ల ఏం చెప్పాడు అని చెప్పకుండా అట్టే గమ్ముగా వదిలేశాడు, గమ్ముగా వదిలేశాడు అని చెప్పి మొదటి వ్యాఖ్యానం ఇది. మొదటి వ్యాఖ్యానం. రెండో వ్యాఖ్యానం చెప్పాడు, లేదు చెప్పాడు. అది ఎంత స్వామి తల్లి దగ్గర చెప్పేది నాకు తెలుసు, చెప్పాడు. అంత తల్లి దగ్గర చెప్పను కాదు, ఏమంటే ఇద్దరు ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారు కదా, భార్యాభర్త వాళ్ళ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే మనం చెప్పచ్చా, చెప్పను కాదు కదా. అందువల్ల వదిలేసింది పరకాలని చెప్పాలా మొదట అర్థం. రెండో అర్థం అదే గదివాచనం రాస్తున్నాడు, లేదు లేదు చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇతను అట్లా ఆయన ఆ పరకాలనాయకి ఈపిని అట్లా పట్టుకొని దగ్గర తీసుకున్నాడు కదా, తీసుకున్నప్పుడు అతను ముఖం చూస్తుంది, ఎవరు ఆ పెరుమాళ్ళ ముఖం చూస్తుంది. ఈ పరకాలనాయకి చూస్తా ఉన్నప్పుడు ఆ ముఖం చూస్తా ఉన్నప్పుడు ఆ అష్టభుజ గ్రంథాలన్న పెరుమాళ్ళు చెవు దగ్గర ఏదో రహస్యంగా చెప్తున్నాడు. చెప్తున్నా అంటే పరకాలనాయకి వినాలి కదా, ఇవ మెల్ల ఎందుకు చూడండి, మెల్ల బాగానే చెప్తుంది కదా, పక్కనే ఉండాలి కదా, విన్నాను కదంటే ఈ పరకాలనాయకి ఏం చేసిందంటే అట్లా ఆలింగనం చేసుకుని ఇంత పక్కకి వెళ్ళింది, అతని దగ్గర తీసుకొచ్చుకున్నాడు కదా. తీసుకొచ్చిన తర్వాత ఆ ముఖం కదా తిరుముఖం అంటారు, ఆ అష్టపతి గ్రంథాలు పెరుమాళ్ళ తిరుముఖం, ఆ ముఖాన్ని చూస్తూ ఉంటుందే కానీ ఎంత అంద ఎంత అంద ఎంత ఆ ముఖాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈయన ఏదో చెప్తున్నాడు, అది ఏం చెప్తున్నాడు ఈ బుద్ధి అక్కడ పోవాలి కదా. కొంతమంది రోజు ఏదో ముందుగా కూర్చుంటారు, టీవీ ముందుగా కూర్చుంటారు, కొన్ని సీరియల్ అంతా పోతా ఉంటారు, నా ముందు కూర్చొని ఉంటాను, పక్కన ఎవరు అడగతారు ఇది ఏమండి ఇది ఏమండి అంటే ఇనిపినేది బాధ కలిగిస్తుంది, వినిపిస్తుందంటే ఇనిపినేది ఎక్కడ మీరు బుద్ధి అక్కడ పోయింది ఎదురుకుంటే నేర్చుకుని అడుగుతున్నారు. అయినా కూడా వీళ్ళు కళ్ళు అక్కడ చూస్తుందంటే చూడలేదు, కళ్ళు టీవీలో చూస్తుంది కదా, మనకి ఇది లౌకికం, ఇది ప్రాప్తం కాదు, ఇది అయితే పరకాలనాయకి పెరుమాళ్ళ పూర్తిగా ఆయన తప్ప ముఖం తప్ప ఇట్లాంటి ముఖం చెల్లించాలని అదంతా ఉంది. ఆ ప్రకారం అనుకుంది అట్లయితే అప్పుడు మాట్లాడేటప్పుడు నోరు తెరిచేట అదిరుసులు బాబు గర్భమానదురు ఆప్తై షల్ల తొడంగి తుడిప్పదు పోలు విలంగి గండ తిరుపవలంగరం. స్వామి రామానుజుడు వారికి తిరుమంజనం జరగది అభిషేకం, తాను కట్టి అని చెల్లిస్తారు. కట్టియం అంటే తిరివేణి, ఆయన శరీరం తిరివేణి చెప్పాలి. ఆయన తిరివేణి ఎంత అందంగా ఉంటుంది, ఎట్లాంటి తిరివేణి, అప్రాపదమైన తిరివేణి, అది ఎట్లా ఉంటుంది నేను ఏదైనా వర్ణిస్తాను. అందుకే అక్కడ పోయి కూర్చోవాలి, కూర్చొని వెళ్ళాలి, వాళ్ళకి టైం ఉండదు, టైం పెట్టుకొని వస్తాము, సీపర్ ముందుకు వస్తాము, కంటే కట్టిపోతాము అంతే. దాంట్లో అదిరి శిరుబాల గర్భమానదురు ఆత్తై సొల్ల తొడంగి తుడిప్పది పోలు విలంగి దగ్గర తిరుపవలంగం. తిరుపవలేదు, ఏదో చెప్పేట అంటే నోరు తెరిచి తెరిచి ఆ ప్రకారం ఉంటుందట ఆ తిరువాడు ఆ నోరు. ఆ ప్రకారం ఇప్పుడు తిరుమల అట్టగ జగ్రత్త అంటే
ఇట్లా ఏదో చెప్తున్నంట మోరు తెరిచి ఇట్లా మాట్లాడంటే మోరు ఇట్లంటే అట్లా ఆడది కదా, అది అంత అందంగా కాదంట. ఆ నోరు పైకి పోతుంది కింద వస్తుంది, కై పోతుంది కింద వస్తుంది, ఇట్ట పోతుంది ఈ పక్క పోతుంది, దీన్ని చూస్తా చూస్తా ఉండిందే కానీ పెరుమాలు ఏం శబ్దం చెప్పాడు ఆ శబ్దాన్ని వదిలేసింది. పరకాల నాకి ఆ శబ్దాన్ని వదిలేసింది. ఈ ప్రకారం అప్పుడు ఏమైంది, ఏదో తెరవలే కదా, ఏదైనా తెలిసిందా, ఏదైనా అర్థమైంది ఆ శబ్దానికి, అర్థం కాలేదు కదా. అదే ప్రకారం ఇక్కడ మధురవయ్య గారు ఏం చెప్తున్నారు, నావినాడు నవ్వితే నాకు ఆ మధురగవియాళ్వార్ ఆ నమ్మాళ్వార్ పూర్ణమైన ఇంత వైభవం అని అర్థం చేసుకోనంత చెప్పలేదు. నోటి మాటగా, నోటి మాటగా చెప్పింది, నోటి మాటగా చెప్పింది, నావినాడిన విత్తి ఇంబమేది నేను, ఇంబమేది సరిస్వామి. దీంతో పాటు చేసేది కదా, ఒక మాట చెప్పాలి ఇప్పుడు ఉంటే అయితే నమ్మాళ్వారు కూడా చెప్పాడు. నమ్మాళ్వారు ఏం చేశాడు తెలుసు, భగవంతుడికి ఏదో ఒకటి చెప్ సమర్పించాలి కదా, ఈయన ఏదైనా సమర్పించు కదా, ఈయన ఈ ఆనందం దొరకాల, ఏం సమర్పించలేదు, ఏం సమర్పించకుండా ఒక నోటి మాట చెప్పాడు, దీనికి ఆనందం వచ్చేసింది అన్నాడు. అయితే నమ్మాళ్వారు ఏం చేశాడంటే భగవంతుడికి పోయి ఏం చేయాలి, నాకు పుష్పం కావాలా, గంధం కావాలా, అదే ప్రకారం నాకు ఏమేమి ఈ ప్రకారం వస్త్రాలు కావాలా, ఉడుతు కలంజని పీత కావాలి, ఉడుతు కలంజని ఇదన్నీ కావాలన్నాడు. నమ్మాళ్వారు చెప్పాడు, నేను ఎక్కడ పోయాను, నేను చింత చెట్టు కింద కూర్చున్నాను, ఏమి నా దగ్గర ఏం లేదు, ఏదైనా ఉండదు, ఒకటి చెప్తాను, పూషుడు శాంతని నెంజవి పునరుంకడిని ఎనదుడయ వాసకం చేయి మాలయే వాన్ పట్టాడయ మగుదే దేశమాన అనిగలను జన్ కైకూపు చేయగలి ఈస జ్ఞానముండమైంద ఎంత ఏకమూర్తి చెందని. అటైతే ఏ భగవంతుడా నా దగ్గర ఏం లేదు, ఏం చేయను, పూషన్ శాంతం నెంజమే, అటైతే నా మనసు ఉంటుంది కదా, ఆ మనసుని నీకు సమర్పించేస్తాను, అదే సందనంగా గంధంగా అదే గంధం, పూషన్ శాంతం నెంజమే పునయం కన్ని ఎనదుడయ వాసకం శ్రీ మాలయే. దాని తర్వాత పుష్పమాల నీకు సమర్పించాలి కదా, తిరువాభరణాలు ఎన్ని నగలు నీకు సమర్పించాలి కదా, అదంతా ఏంటంటే నేను సేవిస్తున్నాను కదా, తిరువాయుమణి అని ఒక పా అది పూషన్ శాంతం నెంజమే పునయం కన్నె ఎనదొడ వాసకం చెయ్యి మాలయే, నేను నోటారా నీ స్తోత్రం చేస్తున్నాను కదా, అదే మాలలుగా పెట్టుకో, అదే వస్త్రాలుగా పెట్టుకో, పూషన్ శాంతం నెంజమే పునయం కన్నె ఎనదొడ నా భక్తి ఉంటుంది కదా, నా భక్తి ఇక్కడంటే వెయ్యిన్న 102 పాసరాలు చేయించే కదా, ఒక్కొక్క పాసరం పుష్పం భక్తి, దాని తర్వాత అదే గంధం, ఆ ప్రకారం పెట్టుకో, ఆ ప్రకారం పెట్టుకో, ఆ ప్రకారం నీకు ఇస్తాను. ఇది కాకపోయింది అది ఆభరణాలు, ఆభరణాలు అనేది అదే నగడు పూర్తిగా ఆభరణాలు పెట్టుకోవాలి కదా. అయితే ఈయన అదంతా ఏం చేయలే, నోటి మాట చెప్పాడు, నావినాన్న విత్తి నోటిగా చెప్పాను, నావినాన్న విత్తి ఇంత మీద నోటార ఊరికే అమ్మాళ్ళ షడగోపన్ అని ఒక పేరు చెప్పాను, ఏమి నేను ఆ కానుంది. ఇదే ప్రకారం తిరుమంగయాడు అని చెప్తున్నాడు, కళ్ళెడుత్తి కల్మాడి కాత్తాయన్నం కామరు పుంకచ్చి ఊరగత్తాయన్నం విల్లు రుత్తి నెల్లి తిరుగుతానని ఆశ్చర్యమైన గ్రంథం. దాన్ని చెప్పండి, షొల్లెడుత్తు తనుకుని షొల్లే రెండు తునమలమైన తులిచోర చోర్గిండాలంటే పాసనం. ఇది పాసనంలో ఏంటంటే భగవంతుడు గోవర్ధనవర్ధనం చేశాడు, గోవర్ధనవర్ధనం చేశాడు కదా, అటైతే ఈ ఏళ్ళు ఈ ఏళ్ళతో ఈ చిన్న ఏళ్ళు ఈ ఏళ్ళతో పూర్తిగా గోవర్ధన పూర్తిగా పట్టుకున్నాడు, 7 రోజులు పట్టుకున్నాడు కదా, ఆయన చేసింది పెద్ద వైభవం కాదు, అది పెద్ద వైభవం కాదు, పరకాల నాయకి పెద్ద చిన్నపిడు ఆయన ఒక్క మాట నోటాల ఒక మాట చెప్పింది కదా, అదిదా పట్టున్నాడు. ఏమి స్వామి ఇంత పెద్ద కొండని పట్టుకున్నాడు శ్రీమన్నారాయణుడు కృష్ణుడు, అది కష్టం లేదంట, ఆ ప్రకారం పట్టుకున్నాడని చెప్పి ఒక పాసన పాడుతుంది కదా, క్షమించింది కదా, కళ్ళెడత్తు కల్మాది కాత్తాయన్నం అన్ని క్షమించిందా, ఆ ప్రకారం గోవర్ధోర్ధం చేశాడు కృష్ణుడు అని చెప్పి ఒక మాట చెప్పింది కదా, ఆ మాట ఎత్తి చెప్పాలంటే ఎంత కష్టం స్వామి. దాంట్లో ఏం స్వామి కష్టం ఉంటే, నీ కృష్ణుడు గోవర్ధం వద్ద కూడా చేసేయచ్చు నా పథకాలను, అయితే ఆ మాట ఎత్తి బయట చెప్పాలంటే కాదు, అంత శ్రమ పడి ఈ మాట చెప్పింది అంత చొల్లెడుతు తనిఖీలు చొల్లేనండి తునబలమే తులిశోర చోర్గిండాలి అంటే ఆ ప్రకారం
ఎంతంటే భగవంతుడు ఏదైనా చేయొచ్చు, అయితే భక్తుడు చెయ్యాలంటే ఒక్కరమంతనే ఒక్కరమంతనే ఒక్కరమంత చేస్తే కూడా పూర్తిగా పుట్టాలి. సరే ఇప్పుడు మనం ఏమడిగాము, సరే నేను చెప్పిందంతా ఒప్పుకుంటాను, నావి నావి తిండమైంది నేను మేది నేను అవన్నీ పొందడమైంది చెప్పి చెప్పాను కదా. సరే స్వామి మదన కవి ఆయన పట్టుకున్నాం బాగా, అడిగే మీరు ఎంత చెప్పు నమ్మాళ్ళ 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 అని చెప్తే కూడా, అయితే శాస్త్రం అంతా ఏం చెప్తుంది చూసినా, మీరు ఏం చేసినా కూడా అక్కడ పోవాలా, శ్రీవైకుంఠంతో పోవాలా, శ్రీవైకుంఠం పోయేసి అనుభవించే ప్రీతి కాదు కలికి అక్కడదా ఉండేదే కానీ అక్కడదా ఉండేదే కానీ మీరు ఇక్కడే ఇక్కడ 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 అని చెప్తుంటే లాభం లేదు, అక్కడే కదా పోవాలా, అక్కడ పోయేదానికి ఉండే సౌకర్యం మీ ఆయుర్వేద దగ్గర ఉండదా, ఆ సౌకర్యం ఉండదా. ఇక్కడ భగవంతుణ్ణి ఇక్కడ ఏం చేయాలా, మన చరణాలు చేయాలా, చరణాలు చేసి దానికి తగినట్టు అనుష్ఠానం తీసుకురావాలా, అనుష్ఠానం తీసుకుని వచ్చిన తర్వాత దాని తర్వాత శ్రీవైష్ణవ సంబంధం ఉండాలా, శ్రీవైష్ణవ సంబంధం ఉండే చేయి ఏ విధమైన తక్కువ చేయకుండా పూర్తిగా ఉండాలా, ఈ ప్రకారం ఉంటే శ్రీవైష్ణవం అవుతుంది. పోయిన తర్వాత అక్కడ సామధానం చేసుకుంటా నిత్య నిత్య చూడుకో చాలా ఆనందంగా ఉంటాము, అది ఏంది ఆనందం. అయితే నమ్మాడవా ఇక్కడ ఉంటారు కదా, ఇక్కడ ఉంటే ఇది ఆనందం దొరుకుతుందా, ఇది దొరుకుతుందా, అక్కడ పోతే కదా స్వామి ఆనందం, మీరు ఇక్కడే ఆనందం దొరుకుతున్నారే. అటైతే అందరూ ఏం చెప్తారు, స్వామి నాకు ఇక్కడ అక్కర్లేదు, ఇక్కడ అక్కర్లేదు, నేను శ్రీవైకుంఠం పోవాలా, ఎందుకోసం చెప్తున్నారు, ఇక్కడ శాశ్వతం లేదే, ఇక్కడ ఆనందం లేదే, అయింది ఇంకొక 5 నిమిషాల కిందనే అయిపోయింది కాలక్షేమం అంతా తిరిగిపోయింది, ఇది ఆనందం అనుకోక అభిప్రాయాలు అడిగి చెప్తున్నాను అడిగేది కాకుండా ఆ ప్రకారం ఉంది కదా. దాని తర్వాత లేదే స్వామి మీకు ఇక్కడ శాశ్వతమైన ఆనందం దొరుకుతుందా, దొరకంది, అది ఎలా దొరుకుతుంది, నావినా వ్యక్తి ఇన్పమైది నేను ఆ ఇదా శబ్దం, అప్పుడు ఇక్కడ ఆనందం ఉండదా, ఉండదు అంట, ఎట్లా ఉండాలి రేపు చూస్తాం. ఆదివారం నిర్మాణార్జిక తిరువిదేశనం ఆచార్యం తిరువిదేశనం భగవతాలు తిరువడి వదేశ్వర